తెలంగాణ అంటే పోరాటాలకు పురిటి గడ్డ, తెలంగాణ అంటే తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ, తెలంగాణ అంటే ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ, దమన నీతిని దుమనమాడిన చరిత్ర తెలంగాణది. 1868లోనే తెలంగాణలో ఉద్యమ పొద్దు పొడిచింది. నాన్ముల్కీల మీద మొదలైన ఉద్యమం కాలం గడిచే కొద్దీ ఉదయించిన పొద్దులే పైకి లేస్తుంది. 1952లో నాన్ముల్కీ గోబ్యాక్ అనేంతగా ఉద్ధృత రూపం దాల్చింది. ఆనాడు ఉద్యోగ నియామకాల విషయంలో ఆగ్రహ జ్వాలలు మొదలై అవి ఉద్యమ జ్వాలలై ఎగిసిపడ్డాయి. తెల్లారితే కవుల చేతుల కలం అక్షర తూటాలను వర్షించేది. యువత గళం కథన రంగంలో కంచులా ఘోషించేది. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమరానికి, వెలుగులోని ధైర్యానికి, చీకట్లోని భయానికి, విప్లవ గీతాలకి, వీరుల త్యాగాలకి, కత్తుల వంతెనకి, కాళ్లగజ్జల కవాతులకి నిలువెత్తు నిదర్శనంలా ఎలుగెత్తి చాటిన సమర తెలంగాణ ఇది. తెలంగాణల పోరాటంతో పొద్దు పొడుస్తుంది, సమర శంఖారావంతో పొద్దు ఇడుస్తుంది. మధ్యలో అంతా త్యాగాలతో కాలం గడుస్తుంది. ఒకప్పుడు బువ్వ కోసం, భుక్తి కోసం, బానిస విముక్తి కోసం సాయుధ పోరాటం. ఇప్పుడు నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఆత్మగౌరవ పోరాటం. అవతలి వాళ్ళు మద్రాసు నుంచి విడిపోయాక, నిధులు లేక, నిలువ నీడలేక, ఆశలన్నీ నీరుగారిపోయాక వాళ్ల దృష్టి ఒక్కసారిగా తెలంగాణ మీద పడింది. ఇరు రాష్ట్రాలను కలపొద్దని జస్టిస్ ఫజర్ అలీ కమిటీ తెలంగాణ నాయకులు ఎంత చెప్పినా వినకుండా ఒకే భాష, ఒకే రాష్ట్రం అనే సాకుతో, నిలువెత్తు స్వార్థంతో, పెద్ద మనుషుల ఒప్పందం ముసుగులో, చీకటి ఒప్పందాలతో, పెళ్లిపీటల మీదే విడాకుల మంత్రంతో తెలంగాణని ఆంధ్రాతో కలిపేసింది. త్యాగాల తెలంగాణకు సంకెళ్లు వేసి చీకట్లోకి లాగి కొత్త ఊపిరి పోసుకున్నారు. కానీ తెలంగాణని చీకట్లోకి లాగడం అంటే జూలు పట్టుకొని సింహాన్ని బరిలోకి లాగడమేనని గుర్తించలేకపోయిండ్రు. ఇరు రాష్ట్రాల విలీనంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి ప్రశ్నిస్తున్న ఈ చర్యను ఆపేస్తే మంచిది. చాలేవయ్యా, ప్రకృతి ప్రశ్నించడం ఏంటి నీ చాదస్తం కాకపోతే? ఇప్పుడు ఏమన్నా ఉరుము ఉరిమిందా, పిడుగుపడిందా, కాళ్ళ కింద భూకంపం ఏమన్నా వచ్చిందా? అయ్యా వద్దయ్యా, అన్యాయం చేయకండి అయ్యా. రేయ్, ఈ ముసలోని బయటికి తోసేయ్. రేయ్, అధికార బలం ఉందని మా కోసం పట్టించుకోకుండా మమ్మల్ని బలవంతంగా విలీనం చేసిన 1000 రెట్ల బలంతో తిరిగి తన రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఉద్యమ సింహం ఎక్కడో పుట్టే ఉంటుందరా? చూడ చూడ రుచులా, చూడ చూడ రుచులా, జాడవేరు జాడవేరు, పురుషులందు పురుషులందు పుణ్యపురుషులు వేరయా, పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ విశ్వదాభిరామ, వినురవేమ వినురవేమ. చూసిండ్రా, ఎవ్వరూ భయపడతలేరు, నా మాటనే లెక్క చేస్తలేరు. పిల్లలు ఆలోచించేటట్టుంది, లోపలికి రండి రండి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి। ఓరే సీనిగా పుసుక్కున శామల్ మార్తావేంద్రా ఆ పద్మాసేవల శైకి మగాడ అరే ఈ మట్టంట అరే ఏందిరా ఇది అకరాలు చేస్తావేంద్రా నా నా సాను అమ్మ చూడమ్మాయిడు రేయ్ సీను సప్పుడు చేయకో రోజు రోజుకి నీ లొల్లి ఎక్కువైతాంది తాత టీవీ చూడండి ఇదిగో మామ గిదే చూస్తున్నావు నీకేదో ఆయన బాగా తెలిసినట్టు ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు బిడ్డ ఎప్పటి నుంచో అంటే నేను మీ నాయనంత ఉన్నప్పుడు మీ నాయన నీ అంత ఉన్నప్పుడు అన్నమాట। అయితే ఇప్పుడు ఆయన ఏం చేసిండు తాత? మంచిగా అడిగినావు బిడ్డ। అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆ రోజుల్లో మన ఊరు వాగు ఆనొస్తే నిండేది తుఫాన్ వస్తే పొంగిపోయేది అది పొంగిందంటే మనూరికి బయట ఊర్లకి రాకపోకలు బిల్కులు ఉండేటి కావు బిడ్డ। ఒక దినం ఆయన మన ఊరికి వచ్చిండు రాజుగారు ఎట్టండి సార్ మీరు వెంటనే ఊళ్ళోకి పోయి మన కార్యకర్తలతో విషయం చెప్పి ఊళ్ళో వాళ్ళని కూడా ఎండ తోలుకుని రమ్మని చెప్పండి। అట్లానే సార్ జల్దీ రావాలి। అట్లానే ఎన్నో ఏండ్ల నుంచి గట్టిగా వాన పడితే చాలు వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదా? అవును సార్ ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే గోస ఇటు చిన్నపాటి బెంచ్ వేయమని చెప్పి అధికారులకి ఎమ్మెల్యేలకి దరఖాస్తులు పెట్టినా కానీ లాభం లేకపోయేసారు వాళ్ళ చుట్టూ తిరిగి మోకాల చెప్పులు అరిగిపోయాయి కానీ అసలు ఫాయిదా లేకపోయేసారు అందరూ చూస్తాం అనేవాళ్ళే తప్ప చేస్తామనేటోళ్ళు ఒక్కడు కూడా లేకపోయా సార్ మీరే చూడాలి సారు అందరూ చక్కగా నుండి బ్రిడ్జి కోసం ఏండ్లకేండ్లు కండల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే బదులు మన ఊరి సమస్య మనమే నడుం కట్టి పలుగుపార పట్టి శ్రమదానం చేస్తే సమస్య మట్టిలో కలిసిపోదా? చెప్పుండ్రి ఇక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు మన ఇంట్ల దీపాన్ని మనమే పెట్టుకున్నట్టుగా మన ఊరి బ్రిడ్జిని మనమే కట్టుకుందాం। గట్టిగా పట్టు ఐసా కొట్టన కట్టు ఐసా కొట్టర కొట్టు ఐసా బండను కొట్టు ఐసా బండలు వంచి ఐసా పరువులు ఎత్తు ఐసా కొట్టర పట్టు ఐసా కొట్టం పట్టు ఐసా పలుకువు నువ్వై ఐసా పాడను నేనై ఐసా పందెం కాస్తే ఐసా ఫలితం వచ్చు ఐసా ఇష్టం చేర్చే ఐసా ఇష్టం కోర్చే ఐసా మొత్తం నేర్చే ఐసా చంపుచే ఐసా పంటర పట్టు ఐసా పంతం పట్టు ఐసా గట్టిగా పట్టు ఐసా పంతన కట్టు ఐసా ఆ బ్రిడ్జి షురు అయిన రోజునే మన ఊరికి బస్సు వచ్చింది। ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరం ధ్యాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే అగజానన పద్మార్షం గజానన మహానిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే। బాబు తల్లిపుడు తీసుకో బాబు मांगल्यम तंतुना है। ఇగో పంతులు జర నీ మంత్రాలు ఆపుతావా? లెక్క తేలదా ఎట్లా? గదేంది బావా అల్లుడు తాళి కట్టే ముందు లగ్గం ఆపుతావేంది? జర ఆగుతావా? అల్లుడు బావను వరుసలు మంచిగానే కలుపుతున్నావు కానీ కట్నం బాకి 20,000 గదేంది బావా గట్లంటూ? నువ్వు అడిగిన 50,000కి 30,000 ముందుగానే ముట్ట చెప్తుంది కదా. 2 మాసాల్లో ఇంకా 20,000 కూడా ఇస్తానంటిగా బావా. ఏంది నువ్వు ఇచ్చేది దాకుల వక్క? మూడు ముళ్ళు పడినాక నీ మాట నీకే యాదు ఉండదు. నువ్వేడేస్తావు ఎగ్గొట్టడానికి ఎటుగట్టు మీద కాసుకుని కూర్చుంటావు. నేను గట్లుంటోని కాదు బావా. అయినా పంట అమ్ముకున్నాక లగ్గం చేస్తానంటే ఇదే ఆఖరి లగ్గమని నన్ను ఎగదోస్తివి. ఇప్పుడు ఆ 20,000 యాడ్ నుంచి తేవాలి బావా? నువ్వేడనన్నదే నా చేతిలో పైసలు పడితేనే నీ బిడ్డ మెళ్ళ పుస్తపడుతుంది. ఏం లేదు పైసలు ఇస్తేనే పెళ్లి. ఈ చేతిలో పైసలు పడితేనే పెళ్లి అవుతుంది. ఇగో బాలయ్య నా మాట నమ్ము బావా. లగ్గమైతే కానీ బావా. ఆగుండ్రి. నమస్తే సారు. ఏం జరిగింది? ఇగో సూరయ్య ఇట్రా. దండలయ్య. నమస్తే సారు. పిల్లగాడు పుస్తకట్టే ముందర పచ్చని పదిట రచ్చ చేస్తావు. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండకపోతే ఎట్లవా? ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల బతికేం కావాలి? ఆడపిల్ల బతుకుని అందరిలో నవ్వులు పాలు చేస్తావే ఏంది? అది కాదయ్యా. అరే చూప్ గమనుండు. గా 20,000 నిలుస్తా గానీ పుస్తక కట్టమను. లగ్గం టైం అయింది. అయ్యా మా ఊర్లో ఇండ్లకి కరెంట్ ఏర్పాట్స్ అయ్యింది. అయ్యా అయ్యా మా ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టియండి అయ్యా. మాకు సర్కారీ ఇల్లు వచ్చేటట్టు చూడండి సారు. మీకు దండం పెడతా సారు. దండాలయ్యా. దండాలయ్యా. అయ్యా మీ దయతో నా బిడ్డ పెళ్లి జరిగింది. ఈ దినం అల్లుంటోని కాపురానికి తోలుతున్నా. నా బిడ్డను దీవించండి అయ్యా. రామ్మ. సంసారం చక్కగా చేసుకుంటూ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండురి. ఒక్క మాట చెప్తేను సంసారంలా పెత్తనం పెడార్థాలు ఉండొద్దు. ప్రేమ ఆప్యాయత ఉండాలి. గట్లుంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు. లేకపోతే నలుగుట్ల నవ్వులు పాలై ఆగమైపోతారు. గట్ల కారు కదా. శబాష్. గది లెక్క. ఇక పోండ్రి. నేను చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకుని ఎంత కృతజ్ఞత చూపించుండ్రో కదా. ఎట్లా చెప్పాడు సార్, పేదవాడికి ఎవరైనా బుక్కెడు బో పెడితే ఎంతో కాలం యాది పెట్టుకుంటాడు. అట్లాంటిది మల్లయ్య బిడ్డ పెళ్లికి మీరు 20,000 ఇచ్చి సాయం చేస్తిరి. పేదవాడి బిడ్డకు పెళ్లి చేయాలంటే పడే తిప్పులు అన్నాయినా సార్. గా కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. గట్లనా? అయితే దగ్గర్లో మంచి ముహూర్తం ఏముందో కనుక్కోండి. గా రోజున పేద బిడ్డలందరికీ దగ్గరుండి నేనే పెళ్లిళ్ళు జరిపిస్తా. నన్ను బంధుమిత్రులంతా మెచ్చినారే భావమృదులందరూ కూడి భావను ఎత్తుకొనిల్లి పైకమే ఇచ్చేదాకా ఇరువలేదే అక్క చెల్లెలందరూ కూడి తలుపు గడి విగ్గరగేసి కట్నంగా బిడ్డని అమ్మని అడిగేదరే ఊరు వాళ్ళొక్కటై ఊరేగింపును చూడవచ్చే అప్పగితలప్ప చెప్పి మనసాన దీవించి సాగనం పేరే డబ్బు బజారవాలే తల్లి డప్పు మోగాలే ఇరుగు పొరుగు కూడాలే కోలాటాలే ఆడాలే డబ్బు బజారవాలే తల్లి డప్పు మోగాలే ఇరుగు పొరుగు కూడాలే కోలాటాలే ఆడాలే ఇరుగు పొరుగు కూడాలే కోలాటాలే ఆడాలే ఇరుగు పొరుగు కూడాలే కోలాటాలే ఆడాలే కోలాటాలే ఆడాలే కోలాటాలే ఆడాలే ముగ్గులు చూసినారు కదా, పెద్ద తుఫాన్ వచ్చేటట్టుంది. ఇంకా వానపడి చేనులు నీలపాలైతే బాధతోటి గుండె సెరువైతుంది. చూస్తా చూస్తా గట్లా కానియొద్దు, జల్దీ కోతలు సురు చేయర్రి. కోతలు కోయాలంటే కూలోలు ఉండాలి కదా సార్, వాళ్ళు లేకపోయా ఏం చేస్తాం? వాళ్ళు రాకపోతే మీకు చేతులు లేవైంది. పాలెగాడు రాకపోతే మన దొడ్లు మనం చూసుకోమా? కూలీలు లేకపోతే మన ఊరి మనం కోసుకోమా? సినుకు పడకముందే కలిసికట్టుగా కోతలు కొయ్యాలి, వడ్లను ఇండ్లకు చేర్చుకోవాలి. చల్ నడువురి, నేను కూడా వరకు వస్తా. ఆకలి బాధలు తీరును రో జోర్ సే కోసే బార్ సే కోసే బార్ సే కోసే జోర్ సే కోసే బార్ సే కోసే దుమ్ దుమ్ తా. గసోంటి మంచి మనసు ముందు చూపు ఉన్న మనిషి మనకి ముఖ్యమంత్రి అయ్యుండు అంటే ఇంకా మనకి మంచి రోజులు వచ్చినట్టే. Respected delegates, this is Mission Kakatiya. From Almaty Dam, we are receiving 299 TMC water for our state. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. మీకంతా ఓకేనా? ఓకే సార్. కానీ కానీ అని కామా పెట్టకండి. స్ట్రైట్‌గా పాయింట్ మాట్లాడి పుల్ స్టాప్ పెట్టేస్తాను. మీరు మాకు ఫేవర్గా తీసుకున్న డెసిషన్ వల్ల ఫ్యూచర్లో మీకు మంచి పొజిషన్ ప్రామిస్ చేశారు మా బాస్. అట్లనే ఈ గవర్నమెంట్ వల్ల మీకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని చెప్పమన్నారు. మీకేం భయం లేదు? ఓకే సార్. కానీ ఒక మాట ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. షూర్. పోనీ బాస్ ఒక్క నిమిషం. హలో. ఓకే సార్. ఓకే బాస్. సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసు. What is this, sir? How can this happen? How anyone can do like this? This is very serious crime to bribe an MLA. ఇక రాదు లేదు అనుకున్న ఈ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో పోరాడి తెచ్చుకునేసరికి గిట్టని వాళ్ళు చేస్తున్న పనిసారిది. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ అహర్నిశలు శ్రమిస్తున్న మన సీఎం చంద్రశేఖర్ గారి మీద ఈ కుట్రలు జరగడం ఇది మొదటిసారి కాదు, అలాగని ఆఖరిసారి కాదు. అయినా గుంటనక్కల జిత్తులకు సింహం ఏనాడు భయపడదు. ఇప్పుడు మీరు చూస్తున్నా మెచ్చుకుంటున్న ఈ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఆరంభించాడు, పోరాటాన్ని ప్రారంభించాడు, కష్టాలకు ఎదురీదాడు, కన్నీళ్లను దిగమింగాడు, ఎన్నో అవమానాలను భరించాడు, ఈ కుట్రలు కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. We want to know about the state agitation detailly. నైజాం మెడలు వంచి విమోచన పొందిన ఈ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సాకుతో మా రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో ముడిపెట్టి మా నోట్లో మట్టిగొట్టిండ్రు. కాడి ఎత్తి వదిలేసేవాడే కాని కడదాకా నిలిచేవాడు, పట్టుబట్టి నడిపించేవాడు లేక ఈ తెలంగాణ ఉద్యమం తేలిపోతుంటే ఆ కల ఆకలిగానే మిగిలిపోతుందేమోనని మేము వదిలేసుకున్నాం. మా కన్నీళ్లని కడుపులోనే దాచేసుకున్నాం. వానలు లేక నీళ్లు లేక రోజుకు 2 గంటలు కూడా కరెంటు లేకుండా రైతులు ఎన్నో బాధలు పడుతుంటే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ఆ రైతుల కళ్లల్లా కారం చల్లింది. కడుపు మండి గుండె రగిలి నరనరాన ఆవేశంతో రక్తం పోటెత్తిన రైతన్న ఇది అన్యాయమని రోడ్డెక్కితే బషీర్బాగ్ చౌరస్తాలో రైతుల మీద పోలీసుల రాక్షసత్వం, ఆందోళన చేస్తున్న అన్నదాతలను పిట్టల్లా కాల్చి చంపిన ప్రభుత్వం, ఈ కాల్పుల్లో 3 రైతులు పోలీసుల తూటాలకు నేల కొరిగి విగత జీవులయ్యారు. కడుపుకు అన్నం పెట్టే రైతు కడుపులా తూటాలు పెడతారా? గుండల్ని చీల్చి వేసిన బతుకే కాగాధమేనా నిజమే ఉన్మాద రాజకీయమా? నేరం ఓ మనసా ఘోరం మీ వరుసా రైతు హననం శాపం తెలుసా? చంపిన ఆర్తనాథమే అనింగి చుక్క తాకిన రుధిరాధారే మడుగైనా కనులా నీరే చెరువైయేనా? ఎవరి పాపం చేసే జవాబుదారి లేడుగా, జవాబుదారి ఏది వెళ్తాం సార్. ఎప్పటిదాకా? చివరిదాకా. మీ గురించి ప్రకాష్ చెప్పిండు, తెలంగాణ గురించి సీరియస్గా ఉన్నారని. అందరూ సీరియస్గా వచ్చేటోళ్ళే, తర్వాత పొలిటికల్గా పోయేటోళ్ళే. అందుకే నాకు మీలాంటి పొలిటికల్ లీడర్స్ మీద నమ్మకం లేదు. 1969లో గన్నారెడ్డి వచ్చిండు, సీరియస్గానే ఉన్నాడు, సిన్సియర్గానే చేసిండు. మేధావులు ఉద్యోగులు ఆయన వెన్నంటే ఉన్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ చిరుతపులలోలే ముందుకు ఉరికిండ్రు. ఫలితం 300 పైగా ప్రాణాలు బలిదానం. కేంద్రం కూడా కదిలింది. వెంటనే కొంతమంది ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డారు. గన్నారెడ్డి అనుకున్న వాళ్ళకి ఆశలు చూపిండ్రు, వాళ్ళు లొంగిపోయిండ్రు. ఇక గన్నారెడ్డి కాడెత్తేసి చక్కగా కేంద్రం దగ్గరికి పోయి పరిపాలన తెచ్చుకుంటారు. రాష్ట్రం సాధించలేకపోయిన రాష్ట్ర నాయకుడు అయ్యిండు. ఉండనిస్తారా? మత కల్లోలాలు మారణ హోమాలు సృష్టించి గాయగత్తరి చేసి దించేసిండ్రు. ఆ తర్వాత చంద్రారెడ్డి వచ్చిండు, అందరు చెప్పిన వినకుండా సొంత ఎజెండాతో ముందుకు పోయిండు, తొందరగానే తేలిపోయిండు. ఇదంతా హిస్టరీ. తెలంగాణ మాత్రం ఇప్పటికీ మిస్టరీనే నాయి. అయినా సరే ఆశ సేవక తెలంగాణ కోసం కలలు కంటూ తిరుగుతానే ఉన్నా. ఎవరొచ్చినా నా దగ్గరున్న సబ్జెక్ట్ చెప్తున్నా. ప్రొఫెసర్ని కదా, తప్పుతుందా? ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా కాడెత్తుకుంటానంటున్నావు. నువ్వు నడిసేడిదంతా ముళ్ళదారి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కుట్రలు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి. గిట్ల ఎన్నని చెప్పేది? ఇవన్నీ దాటుకుంటూ పోవాలి. పోతావా? పోతాను సార్. ఆట చెప్పుడు ఈజీనే, ఆట మీద నిలబడుడే కష్టం. తెలంగాణ కోసం నిలబడుడు ఇంకా చాలా కష్టం. మిమ్మల్ని నేను ఎట్లా నమ్మేది? ఏందమ్మా, బిడ్డకేమైంది? పెద్ద దవాఖాన్లా డాక్టర్లు నా బిడ్డకి గుండె ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఇంకా ఆపరేషన్ కి 11 లక్షలు అవుతుందంట, లేకపోతే నా బిడ్డ బతకదన్నారు సార్. ఎక్కడితే గానీ డొక్కాడని పేదోళ్ళు కొన్ని పైసలు ఆడించి తేవాలి సారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది కదా, గాదానికి కూడా పోయినాం సార్. అక్కడ 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. గదేని గుబులు పుట్టి ఏం చేయలేక మీ తానుకొచ్చినాం సారు. ఏదైనా చేసి మీరే నా బిడ్డని కాపాడుండ్రి సారు. ఒక్కసారి గంత డబ్బంటే నా దగ్గరే లేదాయే, సాయం ఎట్లా చేయాలనో అర్థమైతలేదు సార్. మీ ఫోన్ వాడుకోవచ్చునా? నేను చంద్రశేఖర్ని మాట్లాడుతున్నాను. 3 ఏళ్ల పిల్ల ముచ్చటగుంది, ఏం లాభం, పాడు బీమారైంది. ఆపరేషన్కి 10 లక్షల దాకా కావాలి. రేపు పొద్దుటికి ఎన్ని చేయగలం? 4 చేస్తావా? సరే, నమస్తే. थैंक यू गुरुजी साहब, शुक्रिया सर. మొత్తం డబ్బు సర్దుబాటు అయింది. ఇక మీరేం ఫిగర్ చేయకండి. రేపు పొద్దున కల్లా డబ్బు దావకానికి వస్తుంది. ఈ పిల్ల బంతి పువ్వు లెక్క ఉన్నది, ప్రాణం పోనిస్తామా? ఇటు సైడ్ది లేదు. ఇక ఈ 10,000 ఉన్నాయి, మీ ఖర్చులు గుంచుకోండి. మంచి. థ్యాంక్ యూ రావు సార్, మీరు చేసిన సాయం గుండెని బతికించింది, నా గుండె లోతుని తాకింది. మీ జలించే హృదయాన్ని చూసి మీ మీదున్న నా అనుమానాలన్నీ తొలగిపోయినాయి. మీలో చాలా పట్టుదల ఉంది, దాన్ని అట్లనే ఉండనియండి. సార్, అసలు మీరు ఒక్కళ్ళే ఏ నమ్మకంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ వదంతో తిరిగిండ్రు. నాకైతే ఒక పట్టణ అర్థమైతలేదు. చూడండి రావు సార్, నేను ఒక్కడిని ఏదో సాధిస్తానని తిరగలేదు. రేపు ఎప్పుడైనా మీలాంటి నాయకుడు పోర్ చేస్తందుకు వచ్చినప్పుడు ఊరికి 10 మందినైనా సిద్ధం చేసి ఉంచాలనే ఉద్దేశంతో నా ప్రయత్నాన్ని కొనసాగించిన గంతే. ఎంతైనా మీరు గొప్పోలు సార్. 60 ఏళ్లుగా తెలంగాణ వాదాన్ని ఊపిరిగా చేసుకుని బతికిండు. కష్టకాలంలో ఆ వాదానికి ఊపిరి పోసి బతుకునిచ్చిండు. కాలం మారినా మీరు మారకుండా మాకు మార్గదర్శిలా నిలిచిండ్రు సార్. పక్కోలకు నీళ్ళిచ్చే నాగార్జున సాగర్ వైష్ణవాలయం లెక్క వెలిగిపోతుంటే, తెలంగాణకు నీళ్ళిచ్చే శ్రీరామ్ సాగర్ శిథిలమైన శివాలయం లెక్కున్నది. ఈ గోస చూడలేక శివుడు 3 కళ్ళంట కన్నీళ్లు కాసేటట్టుండు. డెప్యూటీ స్పీకర్గా ఉన్న మీరే గట్ల అంటే ఎట్లా సార్? మీరు తలుచుకుంటే ప్రాజెక్ట్ బాగుపడుతుంది కదా సార్. నేను తలుచుకున్నా, తల పగలు కొట్టుకున్నా ఈ ప్రాజెక్ట్ తలరాత ఏం మారదు. తెలంగాణ కూడా ఎమ్మెల్యే కాదు, మంత్రి పదవిలో ఉన్నా కూడా ఆ పదవులు ఉత్త అలంకారం తప్పితే పనులు చేసేందుకు పనికిరావు. ఇవన్నీ పైకి చూసేటోడికి తెలియదు, లోపల మదన పడేవాడికే ఎరుక. ఈ సంఘర్షణని పైకి చెప్పుకోలేక లోపల దాచుకోలేక పడే బాధ అంతా ఇంత కాదు. ఇవన్నీ పోవాలంటే ఉద్యమం మొదలు పెడితే కానీ జరిగేట్లేదు. గట్లయితే మీరు ఉద్యమం మొదలుపెట్టి ముందుకు నడవండి సార్. ఉద్యమంలా మొదటొచ్చి చేరేది నేనే. అసలు నేనేంది, తెలంగాణ మొత్తం మీ ఎంట నడుస్తుంది. ఇవి 1965 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లు. మన దగ్గర నుంచి ఎంత తీసుకుంది, మనకెంత ఇచ్చింది, వీటిలో పూర్తి లెక్కలున్నాయి. అల్టిమేట్గా ప్రతి లెక్కలోనూ అన్యాయమే ఉంది సార్. మరి నియామకాలు అన్ని చోట్ల అంత ఆలేగా, ఇంకా నియామకాలు నీతి ఎక్కడుంది? అంత దగానే. తెలంగాణ గురించి రాత్రింబవళ్ళు సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నా, ఎన్నో పుస్తకాలు చదివినా, నిత్యం ప్రకాష్ వాళ్ళతో చర్చిస్తూ ఉన్నా. ప్రకాష్ మిమ్మల్ని గెలవమని నాతో ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది సార్. తెలంగాణ గురించి ఎంతో తపన ఉంటే తప్ప ఇంత లోతుగా తెలియదు. ఈ క్షణం నుంచి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతాం. మీరు అకాడమిక్గా చెప్తారు, జనం వింటారు, కానీ ఇది కార్యరూపం దాల్చాలంటే పొలిటికల్గానే అవుతుందని నా అభిప్రాయం. నేను ప్రకాష్ ఇంకొంతమంది మిత్రులను కలిసి బాగా చర్చించినాం. 1969లో లాగానే చేద్దామా, లేకపోతే ఇంకోలా చేద్దామా అని ఎంత సోచాయించినా కన్ఫ్యూజన్ తప్పితే సొల్యూషన్ కనిపించలేదు. చివరాకన్నా మనం రాజకీయంగా ముందుకు పోతేనే తెలంగాణని సాధించవచ్చు అనిపిస్తూ ఉన్నాను. ఇండియాలో 29వ రాష్ట్రం ఏర్పడాలంటే పార్టీ తప్పదనిపిస్తుంది. అందుకే రాజకీయ పార్టీ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నా. దృశ్యాన్ని చూస్తుంటే నా ఒళ్ళు జల్లుమంటుంది, నా గుండె కళ్ళుమంటుంది. ఇది కదా మన తెలంగాణ ప్రజల పవర్. ఈ నేల సంయుక్త రాష్ట్రంలో మన అభివృద్ధి కనుచూపు మేరలో కూడా కనిపిస్తలేదు. మన అభివృద్ధి మన రాష్ట్రంతోనే సాధ్యమని, రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని కోరుతూ ఈనాడు స్వరాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి అష్టోత్తరాల మధ్య ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం వందలాది మంది ఆస్తులు త్యాగం చేసిండ్రు, జైలు జీవితం అనుభవించిండ్రు. వీర పుత్రులు తమ ప్రాణాల సైతం దారపోసి అమరులైండ్రు. ఈ సందర్భంగా అటువంటి అమరవీరులకు అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, అది కట్టినా ఇది కట్టినా అని. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కడితే అన్నదాతల కడుపు నిండుతుందా? సీఎం స్కీమ్ ఎట్లున్నదంటే కుక్కకు బొక్కేసినట్టు ఒక పదవి నాకు ఇసిరేస్తే దురాశ దుర్బుద్ధితో వీడు తీసుకున్నాడని అనుకున్నాడు. కానీ నేను తీసుకోలే. గదే బొక్కను ఇసిరితే ముఖానికి తాకి గాల కంచంలో పడ్డది. ఈ రోజు సభ పెట్టి సంతోషపడి సంకలు గుద్దుకుని ఊరుకోవడం కాకుండా 100% పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నా. ఇడికెడు మందితో మొదలుపెట్టిన ప్రాణం పోయినా వదిలిపెట్టను. మాట తప్పి వదిలిపెట్టిన నాడు రాళ్లతో గుండి సంపడినను. ఈ రోజు వచ్చిన మీరైనా కార్యకర్తలు, ఒక వ్యక్తిగా మీకు చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం స్వరాష్ట్ర పార్టీ షురూ చేసినాం. మనకంటూ ఒక బ్యానర్ తయారు చేసుకుందాం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మన సత్తా ఏందో నిరూపించుకుంటాం. వ్యూహాత్మకంగా, ఆర్గనైజర్గా, డెమోక్రటిక్గా పోయి ఒక రాజకీయ శక్తిగా అవతరిస్తాం. తమదైనటువంటి సొంత బ్యానర్ కింద తెలంగాణ ప్రజల్ని పొలిటికల్ కోర్ చేయమని ప్రేరేపించడమే ఈనాడు స్వరాష్ట్ర సమితి ఆవిర్భావం యొక్క లక్ష్యం. తద్వారా మన రాష్ట్రాన్ని సాధించడమే స్వరాష్ట్ర సమితి యొక్క ఏకైక ధ్యేయమని నేను మరొకసారి చాటి చెప్తా ఉన్నా. మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. ముందు నేనుంటా, నా వెనక మీరుండని చాలు. ఉద్యమం తెగదగా ముందుకు పోవాలంటే మీ అందరి అండదండలు నాకు కావాలి. మన దెబ్బకి అవతల పార్టీ వాళ్ళ కోటలు పీటలు మారాలి. ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రికి సవాల్ చేస్తా ఉన్నా, ఎవరికి కావాలని పదవులు? ఉత్తరగా 3 రాజీనామాలు పంపిస్తున్నా, తీసుకో. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా తీసుకో. ఈ పార్టీ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసన సభ్యత్వానికి రాజీనామా తీసుకో. ఈ పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామా ఇగో తీసుకో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై స్వరాష్ట్ర సమితి, జై జై. చంద్రశేఖర్ పెట్టిన పార్టీ మీటింగ్లా స్టేజ్ మీద కుర్చీలు లేవు, స్టేజ్ కింద పబ్లిక్ లేదు. అదో పార్టీ, అదో మీటింగ్. అవు ఎట్లుంటారు బాయ్? మన పార్టీ క్యాడర్తో గెలిచినోడు. ఆయన క్యాడర్ ఉంటే కదా పబ్లిక్ మీటింగ్ కి రానికే. ఇల్లు అల్కంగానే పండగ కాదు, పార్టీ పెట్టంగానే పోటుగాడు కాదు. మంచిగా చెప్పినావన్నా. ఏడా తిరిగేసరికి చంద్రశేఖర్ పెట్టిన పార్టీ ఐసీలా ఉంటది. బరాబర్గంతే. అది మకలో పుట్టి పొబ్బులో పోయే పార్టీ. దాని గురించి ఆలోచించడం ఏంటి? కరెక్టే. మన రేంజ్ కి ఆ పార్టీ గురించి ఆలోచించుడు వేస్ట్ సార్. అసలు మన మీటింగ్లు ఎట్లుంటాయి? ఇసకేస్తే రాలనంత జనం వస్తారు. తోలుకెళ్తే ఎందుకు రారు గాని అక్కడంత సీన్ లేదు. పెగ్గేసినంత ఈజీగా జనం వస్తారని భ్రమపడి భంగపడ్డాడు. నమస్తే సార్, నేను చంద్రశేఖర్ని మాట్లాడుతూ ఉన్నా. మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చిన. కంగారు పడకండి, నిదానంగా మీ పని చూసుకుని రండి. सर टी తీసుకోండి తీసుకోండి सर శారదా శారదా ఏంటండి సార్ వాళ్ళకి టీ ఇచ్చావా ఆ ఇచ్చానండి సార్ మీరు ఇక్కడ ఇలా గాబరా పడకండి ముందు మీరు కూర్చోండి కూర్చోండి సార్ ఏం లేదండి విషయం ఏందంటే నాగార్జున సాగర్ నుంచి ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా మనకు వదులుతలేరు రేపు అక్కడ మీటింగ్ పెట్టి మన తెలంగాణకి ఇవ్వాల్సిన నీళ్ళ గురించి అక్కడ రైతులకు వివరించాలి అందుకు మీరే కరెక్ట్ అని ప్రొఫెసర్ గారు పంపించిండు ఎందుకంటే కేంద్రంలో నీటిపారుదల శాఖ అధికారిగా పనిచేసిన మీకు సుక్క నీటి లెక్క కూడా చక్కగా తెలుసుంటది కదా అందుకని మీరు మాతో మీటింగ్కి వచ్చి జనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తప్పకుండా సార్ మన నీళ్ళ గురించి మన ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను చాలా సంతోషం సార్ బచావత్ ట్రిబ్యునల్ సముచిత న్యాయంగా ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలనేది నిర్ణయించిందని చెప్పినాను కదా ఆర్డీఎస్ విషయంలో చాలా పెద్ద ఘర్షణ జరిగింది ఆర్డీఎస్ నుంచి వెళ్తున్న నీళ్లు ప్రధానంగా మహబూబ్ నగర్ ఆలంపూర్ గద్వాల్ ఈ మూడు నియోజకవర్గాల్లో 82,000 ఎకరాలు సాగు కావలసి ఉంటే అది ఇప్పుడు 25,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది ఎందుకవుతుంది కంట్రోల్ బోర్డు అనేది లేకపోవటం వల్ల ఈ బోర్డు లేకపోవటం వల్ల ఏమైందంటే ఆర్డీఎస్ కట్టడం ఏదైతే ఉందో అక్కడ అక్రమంగా రంధ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అక్రమ రంధ్రాల ద్వారా ఆ ప్రాంతం వాళ్ళు నీటిని రుచిమరిగినరు వాళ్ళ కోట కంటే ఎక్కువ నీళ్లు వాడుతున్నారు కేసీ కెనాల్కి అధికారికంగా ఉన్న కేటాయింపు 39.9 టీఎంసీలే గత 10 ఏళ్ల చరిత్ర తీసుకుంటే ఎప్పుడూ 39.9 టీఎంసీలు లేవు 60-70 టీఎంసీలు వాడుకుంటున్నారు అదే మహబూబ్ నగర్కు 15 టీఎంసీలు రావాల్సింది 6-7 టీఎంసీల కంటే ఎక్కువ రావట్లేదు ఇలా ఎందుకు అవుతుంది కంట్రోల్ బోర్డు లేకపోవటం వల్ల ఏ గవర్నమెంట్ కూడా అక్రమంగా తీసుకుపోతున్న నీటిని ఆపలేకపోయింది కాబట్టి మన రాష్ట్రం ఏర్పడితే కంట్రోల్ బోర్డు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అధ్యక్షునిగా ఒక అధికారిని నియమిస్తారు ఒక అధికారి మన ప్రాంతం నుండి ఒక అధికారి కర్ణాటక నుండి మరో అధికారి ఆంధ్రప్రదేశ్ నుండి ఉంటారు గది ముచ్చట ఈసారి చెప్పింది మీకేమన్నా అర్థమైందా ఈ నాలుగు చెప్పేటోళ్ళు లేక అర్థం కాలేదు సారు ఈసారి చెప్పినాక బిల్కుల్ అర్థమైంది సారు గిట్టా చెప్తేగా మగాడింటాడా డుంగి పైకి లేపాలే గుర్తుపట్టాలి బుద్ధి సంపైనా సరే మన నీళ్లు మనకి గుంజుకు రావాలి మన దెబ్బకి ఆడికి అబ్బ గుర్తుకు రావాలి గుర్తుకు తెప్పిద్దామా తెప్పిద్దామా నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు ఇక్కడ అధికారులు ఇన్ని టీఎంసీలు వదిలాం అన్ని టీఎంసీలు వదిలామని మాకు తప్పుడు లెక్కలు చెప్పేటోళ్ళు సార్ అదంతా గతం ఇప్పుడు తప్పుడు లెక్కలు చెప్తే గుంజి నాలుగు కోసుడే కడుపు నిండా తినుండ్రి తిండి కాడ మొహమాటం వద్దు ఏం శ్రీనివాస్ కోడిగూర ఎట్లుంది మంచిగుంది సార్ రేపు జనంలా నీ పాటలు కూడా మంచిగా ఉండాలి ఆటపాటలతోటి ఉద్యమాన్ని జనంలోకి తీసుకుపోవాలి జనంలా ఉద్యమ స్ఫూర్తిని రగల్చాలి గా పవరు మీ ఆటపాటలకే ఉంది నా మాటిని తెలంగాణ కోసం మీరందరూ పనిచేయాలి పనిచేస్తాం సార్ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తాం గాది మీరంతా నాతోటి ఉన్నారన్న నమ్మకంతోనే తొందరలోనే కరీంనగర్లో బహిరంగ సభ పెట్టాలనుకుంటా ఉన్నా బహిరంగ సభకి పెద్ద ఎత్తున జనాలు వచ్చేలా చూద్దాం కానీ రావు సార్ బయట ఎండలు మండుతున్నాయి పరిస్థితుల కారణంగా జనం రాకపోతే మనం ఎత్తుకున్న నినాదం పలచబడి ఫెయిల్ అవుతాం కదా ముందు పరీక్ష అయితే రాద్దాం సార్ పాస్ ఫెయిల్ అనేది సెకండరీ కదా అయినా జనాన్ని కదిలించే శక్తి వీళ్ళ పాటకుంది ఉద్యమం వైపు ప్రేరేపించే శక్తి మన మాటకుంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి జనమంతా కలిసి వస్తారన్న గట్టి నమ్మకం నాకుంది రామ్మరా ప్రయాణం మంచిగా జరిగిందా నమస్తే సార్ కరెక్ట్ టైంకి వచ్చినావు నువ్వు కూడా భోంచేయి నేను తర్వాత తింటాలే బాపు అవును ఇంతకీ అన్న ఎక్కడికి పోయిండు బాపు మీ అందరి సమస్యలు విన్నా ఇప్పుడు చూస్తున్నా ఒకసారి నాయనతో కలిసి మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారమే దిశగా పని చేద్దాం సరేనా తమ్ముడు చేద్దాం అయ్యా తప్పకుండా చేద్దాం వస్తాను వస్తానమ్మా ఇదేదోయ గమ్మత్తుంది टाइगर पिल्ली लेकिन कार पार्टी टाइगर संगति पक्न पेटवाया गिटू अधिकार पार्टी गु मन पार्टी आ पार्टी जॉइन मन संगति टेंशन पड़कू पार्टी चेरू लाटी पिल्ल कालमल पे अंदर कल कदे मन पार्टी समुद्रम लाटी एन चेरवल कल समुद्रा की साट रा नीलू तागनी पनकोस्ताई मन नीलू कड़को नीके पनकोस्ताई नीके నల్ల నీళ్ళు తాగాలే బోర్ నీళ్ళు కడుకు నీకే ఉపయోగించాలే చెల్లి చెల్లి చల్ దాని ముచ్చట తీయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఈ జంప్ జైల నీళ్ళని జమానా సంధి చూస్తున్నదే గాని అసలు విషయానికి రండి మనది నేషనల్ పార్టీ గది లోకల్ పార్టీ రేపు గిట్ల తెలంగాణ రాలేదనుకో మూతబడేది గదే పార్టీ నేను కూడా గదే అనుకుంటున్నా ఆక్ పాక్ కరే పాక్ కార్ పార్టీ బగారాక్ మంచి చెప్పినో వీళ్ళ మాటలో అసలేనక బావసారు मुच्चट मुगिंची जल्दी कार्यक्रम सेफ नाके सलहालिस्तावरा नादी पोलिंग बूथ रेंजी नीदी ब्लूटूथ रेंजी पोयि गल्ला माट्लाडुको पो रेंजी रेंजी नो तेग पेलैपोतंडु मुंदु मुंदु गिदे पार्टीलो कंटिन्यू अयिते तागनिकी गंजि कूडा उंडदु एम चेस्तां चेप्पिते इननोन्नि सडंगा चूडालंते 5 मिनट्स सर फ्रेश अवस्था राव साहब यू हैव डन इट यू हैव अचीव्ड इट పట్టుదలలో విక్రమార్కుటరావు సాబ్ అందరి అనుమానాలన్నీ పటాపంచలు చేశారు ఈ సభ ద్వారా లక్షల మంది జనాల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకుపోయారు ఈ నాడు మనం వెళ్తున్న దారిలో సగం విజయం సాధించినట్టే నా తెలంగాణ కళ నీ ద్వారా ఖచ్చితంగా నెరవేరుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సాయంత్రం అయితే పడమటి కొండల్లా పొద్దు ఒడుస్తది కానీ తెలంగాణ పోరాటం ఒక్క రోజుతో ఒడిసేది కాదు గెలిసేదాకా యుద్ధం చేస్తనే ఉండాలి అవు సార్ గది నిజమే బాపు అన్నయ్య అర్థమైంది కానీ వద్దు నాకు ఇష్టం లేదు నువ్వు అమెరికా పోయి నీ పని నువ్వు చూసుకో పాలిటిక్స్ లోకి రావడానికి ఇక్కడి రాజకీయం అమెరికా లేకుండదు ఆగమాగం ఉంటది నేను పాలిటిక్స్ లోకి వచ్చేది పార్టీ మీద పెత్తనం కోసం కాదు ఉద్యమంలో భాగమై నా వంతు పాత్ర పోషించడానికి ఎంత కష్టమైనా ఇష్టపడి పనిచేస్తాను ఇష్టపడి చేసినా కష్టపడి చేసినా నువ్వు రాజకీయాల్లోకి వచ్చుడు నాకు ఇష్టం లేదు ఏంటండి ఇది బయట వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన మీరు కన్న కొడుక్కి మాత్రం ఆ అవకాశం ఇయ్యరా ఇదెక్కడ న్యాయమండి సార్ మీరేమనుకోపోతే మీతో మాట చెప్తాను సార్ కుటుంబ పెత్తనం అంటారనో రాజకీయ వారసత్వం ముద్రపడుతుందనో సందేహపడద్దు రేపు పరిస్థితి బాలేక మీరు ఓడిపోతే తర్వాత మీ పార్టీలా ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికీ తెలియదు కానీ మీ రక్తం ఎప్పుడు మీతో బాటే ఉంటుంది కాదనకండి సార్ వ్యూహానికి నీ ఆలోచన తోడైతే ప్రత్యర్థి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడైపోతాడు వస్తాను సార్ మంచిది మనం వరంగల్లో పెట్టబోయే సభ ద్వారా అపోజిషన్ గుండెల రైళ్లు పరిగెత్తించాలి రుద్రమ్మ పౌరుషాన్ని మనలో చూపి జనంలో స్ఫూర్తి రగల్చాలి గట్లనే మామ వరంగల్ నుంచి రాష్ట్రమంతా గల్లుమనేలా ప్రజల పక్షంగా యుద్ధవేరి మోగిద్దాం మన ఆలోచనల్ని రాష్ట్ర ఆకాంక్షని ప్రజలకి లోతుగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అప్పుడే మనం సక్సెస్ అయినట్టు నీళ్లు నిధులు నియామకాల గురించి కూడా బాణం ఇచ్చినట్టే చెప్పాలి అప్పుడే ప్రజల్లో బడబాగ్ని రగులుతుంది వరంగల్ సభతో మన ఉద్యమం ఊవెత్తును లేవాలి గది మన టార్గెట్ ఏం సంతోష్ నువ్వేమంటావు మేము మాట్లాడుకునే సకంగానే ఉందా అంతా ఓకేనా నేను చూసుకుంటా బాపు జనసంద్రాన్ని చూస్తుంటే ఇది ఓరుగల్లు కాదు పోరుగల్లు అనిపిస్తా ఉన్నది ఐలమ్మ అక్కలు రుద్రమ్మ చెల్లెళ్ళు మీలో ఉన్నారు గన్నారెడ్డి అన్నలు ప్రతాపుడు తమ్ముళ్ళు కూడా మీలోనే ఉన్నారు ఈ ఆ కాకతీయ నగరం ఉద్యమ కథనంగా మెరువై మెరుస్తుంది ఉరువై ఉరుముతుంది ఉప్పెనై రగులుతుంది ఈ సభను ఆపాలని మన రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళకి నిలువుగా అడ్డంగా చెప్పేది ఉంటే ఈ జన ప్రబంధాన్ని చూసి ఎగరైనా కళ్ళు ఉండ్రి మర్యాదగా మా తెలంగాణ మాకు ఇచ్చేయండి కాదని మాతో రచ్చ చేస్తే చెడేది పాతాళంలో పడేది ఖచ్చితంగా మీరే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం జరిగే మా పోరు నా తల తెగిపడినా తగ్గదు Wow, it's amazing. ఎంతమంది పబ్లిక్ వచ్చారా? కదేం లేదు మేడం. మనం కూడా మీటింగ్ పెడితే ఇంతకంటే డబుల్ పబ్లిక్ వస్తారు. కదేంది బాయ్ గట్ల నవ్వుతావు? yes madam ఖచ్చితంగా వస్తారు అదే అంత నాకు అవసరం అలయన్స్ మాట్లాడండి అది కాదు మేడం పాదయాత్రతో మనకు మంచి మైలేజ్ వచ్చింది అలయన్స్ లేకుండా అలవోకగా గెలుస్తాం of course why should we lose some votes in telangana గది కాదు మేడం అలతోటి పొట్టు పెట్టుకుంటే మానిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాల్సి ఉంటుంది why not ఖచ్చితంగా చేర్చుదాం అలా చేర్చితే ఆంధ్రాలో సీట్లు కోల్పోతాం మేడం don't worry i believe that we will win in telangana what do you say mohan ji it's over madam decided it should happen గిదేంద్ర నాయనా చంద్రశేఖర్ సభ పెట్టే మేడం అలయన్స్ పెట్టే ఇక మన నోట్లో మట్టే అలా మేడం తీసుకున్న నిర్ణయంతో ఇక చేసేదేం లేక కేంద్ర పార్టీ స్వరాష్ట్ర సమితితో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది తమ మేనిఫెస్టోలో కేంద్ర పార్టీ తెలంగాణ అంశాన్ని చేర్చడం జరిగింది అలా స్వరాష్ట్ర సమితి ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ 5 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది ఆ తరువాత కేంద్ర పార్టీ పార్లమెంట్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో స్వరాష్ట్ర సమితి భాగస్వామైంది కానీ గిదేంద్ర నాయన గా చంద్రశేఖర్ అంతన్నాడు ఇంతన్నాడు గట్లొచ్చి గిట్లొచ్చి మన పార్టీతోనే కలిసి మన ప్రభుత్వంలో చేరాడు గా ఉద్యమం ఎటువా గా తెలంగాణ ఎటువా ఉద్యమం ఉత్తర దిక్కుపోయింది తెలంగాణ తెల్లారిపోయింది గంతే మళ్ళా పదవులు తీసుకున్నాక గవేడ గుర్తుంటాయి ఈ పాడిదానికి పార్టీ పెట్టి గోలగోల గాయగత్తర చేసిండు అసలు ఆయన పార్టీ పెట్టింది తెలంగాణ కోసం కాదు పదవుల కోసం పైసలు ఎన్కేసుకోవడం కోసం ఇంకొక మాట మాట్లాడినావంటే గుద్ది సంపుతా ఆయన మాట అంటే మాటేనే ఆయనకి ఏడ తగ్గాలను ఏడ నెగ్గాలను బాగా తెలుసున్నాడు తగ్గిండు కదా అని తక్కువ అంచనా అయ్యకు అది నువ్వు చూసి ఉడుం పట్టు పట్టే తీరతాడు కొనబెట్టాయి ఇదంతా మిమ్మల్ని కాదు సారు ఫోన్లో నా పెండ్లాన్ని తిట్టినా దాన్ని తిట్టినావు మమ్మల్ని తిట్టినావు ఏమని తెలుసురా బాయ్ ఇండైరెక్ట్ గా మంచిగా మమ్మల్ని ఇస్త్రీ చేస్తున్నావు అవును చాల్ ఇక బజాన్సు బాసారు ఉండాలనా పోవాలనా అట్లనే ఏం పెట్టినావు నా సార్ హౌ మెనీ ఇయర్స్ సార్ తెలంగాణ కోసం ఇంకా మేము ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి మీ మాట ప్రకారం ఇప్పుడైనా మా రాష్ట్రాన్ని మాకు ఏర్పాటు చేయండి అవును సార్ నీళ్లు నిధులు నియామకాల దగ్గర వీటన్నిటిలో మాకు అన్యాయం జరుగుతుంది ఇంకా మీరు లేట్ చేయొద్దు ఎస్ సార్ తొందరగా నిర్ణయం తీసుకుని మా రాష్ట్ర ప్రజల కళను సాకారం చేయండి ఓకే ఓకే తప్పకుండా చేద్దాం కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కొన్ని హర్డిల్స్ ఉన్నాయి వన్ బై వన్ వాటిని క్లియర్ చేసుకుంటూ వద్దాం జస్ట్ వెయిట్ ఫర్ ద మూమెంట్ సో వీ విల్ మీట్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడేమో త్వరలోనే చేస్తాం చూస్తాం అంటున్నారు నది దాటేదాకా ఓడమలన్నా దాటంగానే బోడమలన్నా అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం ఉన్నది అది నాకేం నచ్చలే చంద్రశేఖర్ గారు రాష్ట్రం వెంటనే ఏర్పాటు కావాలంటే కుదరదు కదా దానికి పద్ధతి ప్రక్రియ ఉంటాయి వెయిట్ చేద్దాం తప్పే ఉంది తప్పా తప్పున్నారా మనం పట్టు ఇడిచినామంటే మనకిచ్చిన మాట తీసి గట్టు మీద పెడతారు ఆ తర్వాత మనం అరిసి పెడబొబ్బలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు డిగ్గీ రాజా బుగ్గీ రాజా పూజా గీజాలతో పనులు కావు చక్కగా మేడం దగ్గరికి పోయి తాడో బేడో తేల్చుకోవాలి సారీ మేడం చాలా బిజీగా ఉన్నారు అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు అలయన్స్ అప్పుడు అడగకపోయినా పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడేమో అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు ఇదే మాత్రం బాగలేదు సాబ్ చూడండి చంద్రశేఖర్ జీ ప్రాబ్లం ఏమిటంటే తెలంగాణ స్టేట్ మీకు ఇచ్చేస్తే దేశంలోని కొన్ని పార్టీలు మిగతా రాష్ట్రాలు కూడా సేమ్ డిమాండ్ చేస్తాయి సో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే వాళ్ళతో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది మా భయం ఇది ఎట్లుందంటే తౌడు బండోడు ఏడిస్తే తమలపాకుల బండోడు ఏడిసినట్టున్నది ఎదిరింటోడు పక్కింటోడు అడుగుతాడని మాకిచ్చేది ఆపుతారా ఒక్కసారి మాటిస్తే కట్టుబడాలి ఎన్నికల ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పుడు మంచిగలేదు తెలంగాణ ఇస్తారా సస్తారా అని చెప్పు రావసం మాతో ముసుగుట్ల గుద్దులాట ఆడితే మంచిగుండదు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి జాగృత కూల్ డౌన్ రాసబ్ కూల్ డౌన్ ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆవేశపడితే గీల్ రాష్ట్రం ఇస్తారా అది కోప్పడితే రాదు కొట్లాడితే వస్తుంది రండి మన పని మనం చేద్దాం कमिटी వేస్తున్నామని ప్రకటించండి వాట్ యు సే మోహన్ జీ తెలంగాణ ఇష్యూ మీద ప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర నియమంటే కాలయాపన చేయనికి కమిటీ వేసిండు ఈ కమిటీతో కోడిగుడ్డు మీద ఏకల్ పీకడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ ఉండదు మాకు కావాల్సింది కమిటీలు కాదు కమిట్మెంట్ వీళ్ళు కావాలని మాతో గోక్కుంటున్నారు ప్రజల తొక్కుడు తొక్కితే మళ్ళా లేవరు ఢిల్లీలా పెరి సలహా ఇస్తే మేడం తలూపినట్టుంది అసలు మేడం పక్కన మేధావనేటోడు ఎవడైనా ఉన్నాడా లేడా అని నాకు డౌట్ ఉంటే ఇట్లా చేస్తుంటారు కొందరు తెలంగాణని ఆగబట్టాలని చూస్తున్నారు ఏం ఆగబడతారు ఎంతకాలం ఆగబడతారు ఒడిసే పొద్దుని నడిసే కాలాన్ని వచ్చే తెలంగాణని ఎవడు ఆగబట్టలేడు ఆగబట్టాలని చూస్తే ఆగమైపోతారు చరిత్రలా సీడ పురుగులే మిగిలిపోతారు మాకు తెలంగాణ ఇస్తే మేడంను దేవతలకే పూజిస్తాం ఇయ్యకపోతే ఇక నేను చెప్పేదేముంది దేత్తడి పోచమ్మ గుడి చూస్తా చూస్తా గంత దాకా తెచ్చుకోవద్దని నా మనవి ఇలా కమిటీలు వేస్తూ ఉంటే కేంద్రంతో కలిసి ఉండలేము కేంద్ర మంత్రిగా నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా 6 మంత్రులు బేషరతుగా రాజీనామా చేస్తాం దయచేసి ఇకనైనా అర్థం చేసుకొని మాకు కావాల్సింది పదవులు కాదు ప్రత్యేక రాష్ట్రం जय तेलंगाना చూడండి రావు గారు సీఎం గా నా పరిపాలన బాగుంది నేను ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇక ఈ ప్రత్యేక రాష్ట్రం ఎందుకండి ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేకంగా మీకేం కావాలో చెప్పండి మీ దగ్గర కుందేళ్ళు అమ్ముడుపోతాయేమో కానీ సింహం ఏనాటికి అమ్ముడుపోదు చూడండి మీ పరిపాలనా పథకాలు శాశ్వతంగా ఉండవు అసలు మనమే శాశ్వతంగా ఉండం కానీ తెలంగాణ ఏర్పడితే చరిత్రలో అది శాశ్వతంగా ఉండిపోతుంది అది యాద పెట్టుకోండి వస్తా వాట్ ఇస్ ద పొజిషన్ శేఖర్జీ మేడం ఎన్నికల్లో ఈసారి మనం సోలోగానే నడదాం జస్ట్ ట్రస్ట్ మీ వి విల్ విన్ అగైన్ ఓకే గో అహెడ్ థాంక్యూ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్లాలని అధికార పార్టీ నిర్ణయం అధికార పార్టీతో వియాని వదులుకొని కయ్యానికి తెరలేపిన స్వరాష్ట్ర సమితి రాజకీయ విశ్లేషకులకి కూడా అంత చిక్కని చంద్రశేఖర్ గారి వ్యూహం నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం మాట మీద నిలబడిన వాళ్ళతో పోకుండా వేరే అందరినీ కలుపుకుని పోటీకి పోదాం అనుకుంటున్నాం ఏం పెద్దనా నువ్వేమంటావు నాకైతే తెలియదు వాళ్ళు వేరు మనం వేరు కానీ మీరు ఎట్లంటే అట్లనే పోతాం కాదన్నా వాళ్ళతోటి మనకు పొత్తు కలవదు గసంటోళ్ళతో ఎట్ట కలిసిపోతాం అవు సార్ విధాన పరంగా విలువల పరంగా ఆశయాల పరంగా వాళ్ళు వేరు మనం వేరు సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ఈసారి ఎలక్షన్స్లో మళ్ళీ వాళ్లే గెలుస్తారని మనోళ్ళు కొంతమంది నాతో చెప్పింది సార్ వినేటోడు ఖాళీగా ఉంటే చెప్పేటోడు మస్తు చెప్తాడు మీ పిఏ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది ఈ ప్రభుత్వం చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళతో పొత్తుదురుకుంటే గెలవగలవా ఈసారి కాకపోతే తర్వాతైనా రాష్ట్రం ఇయ్యాల్సిందేగా వాళ్ళతో ఉంటేనే మంచిది ఏది మంచో ఏది చెడో మీకంటే సార్కి బాగా తెలుసు మీరెట్లా నిర్ణయిస్తే గట్లనే విడిగా పోటీ చేసి ఓడిపోతే తెలంగాణ వాదన నీరు కారిపోతుంది తెలంగాణ వాదన నీరు కారిపోతుందో లేదో నాకు తెలియదు కానీ మాట తప్పిన వాళ్ళతో మళ్ళీ కలవడం అంటే మనం మడమ తిప్పినట్టు అవుతుంది మన ఆత్మగౌరవాన్ని వదులుకొని గెలుపు కోసం గచ్చత్రం లేక వాళ్ళతో మళ్ళీ చేతులు కలిపినట్టైతది. అందుకే మిగతా పార్టీలను కలుపుకొని పోటీ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీ చేయాలని చంద్రశేఖర్ గారి నిర్ణయం. ఈ నిర్ణయం పరిణామాలు ఎలా ఉంటాయో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మహాకూటమిని చిత్తు చేస్తూ స్పష్టమైన మెజారిటీతో మళ్ళీ విజయ ఢంకా మోగించిన అధికార పార్టీ సీఎం రాజశేఖర్ వ్యూహంతో చాలా మంది అభ్యర్థులు డిపాజిట్లు కూడా గల్లంతై ఉక్కిరి బిక్రై కుప్పకూలిన మహాకూటమి ఈ అఖండ విజయంతో అధికార పార్టీ వర్గాల్లో అంబరాన్నంటిన సంబరాలు. ఇటువైపు మహాకూటమిలో స్వరాష్ట్ర సమితిలో కారుమబ్బుల్లా కమ్ముకున్న నిరుత్సాహం. చేసిందంతా చేసి ఇప్పుడేంటండి మౌనం? మేము వద్దని చెప్పినా వినకపోతే మహాకూటమితో కలిసి మట్టయిపోయినాం. చేతులాగంతా నాశనం చేసిండు. నేను సత్యలోపు మన రాష్ట్రం వస్తుందని ఇన్నాళ్ళు అనుకున్నా, కానీ నేను సచ్చినా కూడా ఈ రాష్ట్రం రాదని తెలిసిపోయింది. రాష్ట్రం పోరుతో వస్తుందని చెప్పి ఒత్తులోకి వెళ్తిరి. ఎత్తిన పెడికిలు దించి కూటమితో ఎందుకు చేతులు కలిపినావు? ఇక రాష్ట్రం రాదు, తెలంగాణ ఎప్పటికీ రాదు. ఇదే నువ్వు సాధించింది. చంద్రశేఖర్ మన కూటమి విడిచిపెట్టిండు, మహాకూటమి కట్టిండు, మంచి మునిగిండు. మన హ్యాండ్ కి హ్యాండ్ ఇచ్చి అపోజిషన్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆగమైపోయాడు. గాని నక్రాలు చేసిండు, నాశనం అయిపోయిండు. గదేందన్నా రొటీన్ గా గట్ల నువ్వే తిడుతున్నావు, గాని శాపనార్థాలు పెట్టనికే ఆడ లేడీస్ నేనున్నా గదే. మనకి మన హైకమాండ్ కి జలకిద్దాం అనుకున్నాడు, ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. అవు మళ్ళా ఫైనల్ గా చెప్పాలనా చంద్రశేఖర్ కేల్ గతమైంది, గా పార్టీ దుకాణం బంద్ అయింది. ఓ సంకలకు గుద్దేసుకోకండి, గదేం బంద్ కాదు. అరే మంచిగినవే, గదేం చిల్లర మల్లర దుకాణం కాదు. జబర్దస్త్ అన్నట్టు గా ఓనర్ గాడు మాత్రం ఖతర్నాక్ లెక్క. అరే ఆ కారు సైకిల్ ని టకరాయించి ఆగుంటది, మళ్ళీ స్టార్ట్ అయితది. జరంత వెయిట్ చేయరాదే. చెవిలో బ్లూటూత్ లేదు కదరా, ఏమంతో మాట్లాడుతున్నావు? ఈ సేవలో ఉంది బాబు సారు, నిన్నే అంగిట్లోకి కొత్తగా వచ్చింది కదా అని కొనినా. ఇగో ఇది మంచిగా పనిచేస్తుందో లేదో చూన్నీకి నువ్వు సెల్లితో మాట్లాడరాదే. దాంతో నేను మాట్లాడా. ఇగో సెల్లి దుకాణంకి పోయిందంట, చేతిలో పైసలు లేవంట, జర పోయి ఇచ్చొస్తా. వాగా సెల్లి సెల్లితో బాబు సారు నువ్వు చెప్పే. గీడు మస్తు హుషారుగున్నాడు, చిక్కడు దొరకడు, మన మీదే కౌంటర్లు వేస్తుండు. అవు కూర్చోండి. ఎలక్షన్స్ లో మనం ఎందుకు ఓడిపోయామో ఎవరైనా చెప్పగలరు తమ్ముళ్ళు? జనం మనల్ని మన పార్టీని నమ్మటం లేదు, అందుకని మనం ఊడిపోయినాం సార్. ఇదిగో ఆగం, నువ్వు కొంచెం నోరాతలో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఏం మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? జరిగేదేదో జరిగిపోయింది. ఇదంతా మనం ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్లే జరిగిందని, ఆ పొత్తు వల్లే మన పార్టీ చిత్తుగా ఓడిపోయిందని మన సైడ్ గట్టిగా ప్రచారం చేయాలి. అప్పుడే పబ్లిక్ లో మనకి మైలేజ్ పెరుగుతుంది. అట్లానే బాస్ కారు వల్లే మన సైకిల్ డ్యామేజ్ అయ్యిందని డంక బజాయిస్తాను. చంద్రశేఖర్ పిచ్చి పిచ్చి మాటలతో రొచ్చలబడ్డామని ప్రజలను నమ్మేటట్టు చేద్దాం. ఆయనతో కలిసి గుంతలో పడ్డామని లోకం మొత్తం గుసగుసలాడేటట్టు చేద్దాం. శభాష్ తమ్ముళ్ళు, ఇలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళి ఆ చంద్రశేఖర్ పార్టీని చెడు కూడా ఆడించేయాలి. ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నారా రాఫ్ సాబ్? లేదు సార్, గెలుపు దూరమైనందుకు ఫీల్ అవుతున్నా. నేను లేకపోయినా తెలంగాణ వాదం సజీవంగా ఉండాలని మహాకూటమితో కలిసిన. ఇప్పుడు అది అన్ని పార్టీల మేనిఫెస్టోలోకి వెళ్ళింది. నాకు తెలుసు రాఫ్ సాబ్, మీరేం చేసినా తెలంగాణ మంచి కోసమే చేస్తారని. కాకపోతే మీ ఆర్ద్రత ప్రజలకి అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. పర్వాలేదు సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను పోయే వరకు తెలంగాణ ఉద్యమ దీపాన్ని ఆరిపోనియను. శభాష్ రావు సార్, ఇప్పుడు మీరు పులిలా వెనకడుగు వేసి వెయిట్ చేయడం కాదు, సింహావలోకనం చేసుకుని సింహంలా ముందుకు దూకాలి. నా తెలంగాణ కళ మీతోనే సాకారం అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ఇన్నేండ్లు రాజకీయంగా పోరన్నా ఇక ఇప్పటి నుంచి ఉద్యమ సింహం లెక్క పోరాడతా సార్. ప్రభుత్వం పద్ధతి బాలేదు సీఎం గారు. మా తెలంగాణకి అన్ని విధాలా అన్యాయం చేస్తుండ్రు. మా ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. అమరేంద్ర, తెలంగాణ పేరుతో ప్రజల్ని కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారయ్యా. మీ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి మీకు కాదయ్యా, మాకుంది. ప్రజలకు మీ పట్ల నమ్మకం ఉంటే ఎన్ని సీట్ల పోటీ చేసింది మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లే గెలిచారు మీరు? పట్టుమని 10 సీట్లు కూడా గెలవా? అమరేంద్ర, తలెక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? 50 సీట్లో 10 సీట్లు గెలిచినందుకు సిగ్గుపడాలయా నువ్వు? ఎప్పుడు అమరేంద్ర మీకు మీ నాయకుడికి బుద్ధి వచ్చేది? కూర్చో కూర్చో అమరేంద్ర, కూర్చో. సార్, రాజశేఖర్ గారి మరణం గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. దాని గురించి అలా అన్ని మీరు ఊహించుకోవద్దు. ప్రశ్న అడిగే ముందు ఆచి తూచి చూచి అడగండి, అంతేగాని అనుమానాలు రాయకండి. సార్, సడన్ గా వచ్చిన సీఎం పోస్ట్ ని మీరు బరువుగా ఫీల్ అవుతున్నారు, బాధ్యతగా ఫీల్ అవుతున్నారు? బరువుతో కూడిన బాధ్యతగా ఫీల్ అవుతున్నాను సార్. సెపరేట్ తెలంగాణ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ విషయం ఎప్పుడు అప్రస్తుతం. జీవో నెంబర్ 14F మీద ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా స్వరాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు సంచలన నిర్ణయం ప్రకటించారు. 14F కోసం చంద్రశేఖర్ దీక్ష. తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు బయట వాళ్లకు వెళ్లేలా చేస్తున్న 14F ని రద్దు చేయాలని చంద్రశేఖర్ డిమాండ్. చూసినారా కేల్కత్తం దుకాణం బంధాన్ని ఓ తెగ సంబరపడిపోయిండ్రు. ఇప్పుడేమైంది? మళ్ళా దుకాణం తెరిచిండు. నువ్వు ఆగరా బాయ్, ఇది ఎట్లుందంటే సిగ్గులేదా జీడిగిందా అంటే నల్లగున్న నాకేంది సిగ్గు అందంట. 5 స్టార్ హోటల్ మూసేసి ఫ్రైడ్ రైస్ సెంటర్ పెట్టడం అంటే ఇదే. మనల్ని గాదని వెళ్ళి ఒక్క బోర్ల పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక 14F అయ్యడి నువ్వు అంటున్నాడు. మంచి చెప్పినావా, దీక్షలు చేసుడు మన వల్ల కాదా? గట్లని రాజ్యాంగం ఉన్నదాన్ని మారుస్తారా? ఎట్లా మారుస్తారు? అది మార్చాలన్నా చేయాలన్నా అధికారంలో ఉన్న మన చేతుల్లోనే ఉంటది కదా. గంతెందుకు గా దీక్ష చేయాలన్నా పర్మిషన్ మనం ఇయ్యాలి కదా. ఇస్తామా? ఎట్లిస్తాం? ఇయ్యారా? ఇయ్యకపోతే ఈపు పగలగొట్టాలి గదే నువ్వు చూస్తున్న సీరియల్ అత్తగారి ఈపు పగలగొడితే గా కొట్టేసిన పచ్చనారం తీసుకొస్తది గప్పుడు ఆ హీరోయిన్ కాపురం సెట్ అవుతది బాసారు గదే మీ చెల్లెల్తా ఫోన్ లో మాట్లాడతనా ఏచి యూజ్లెస్ ఫెలో వీడేం మాట్లాడినా మనకు మంచిగా సింక్ అవుతది సింక్ అవుతదని సిగ్గు లేకుండా నవ్వుతుండు అరే గిదేంది సార్ చంద్రశేఖర్ గారు మళ్ళా రాష్ట్రం గురించి ఎట్లా పోరాడతారా అని చూస్తుంటే సడన్ గా కి 14 ఫేంది సార్ ఈయన డిమాండ్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటారా చెప్పండి నాకైతే అర్థమైతలేదు రావు సాబ్ 14F11 ఎత్తింది తన ఉనికి కోసం కాదు తనకు దూరం అయిపోయిన పొలిటికల్ మైలేజ్ కోసం కూడా కాదు నాకు తెలిసి ఆయన దాన్ని బ్రహ్మాస్త్రం మూలే ఎక్కుపెట్టింది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సాధన కోసం చూస్తా ఉండు రావు సాబ్ అనుకున్నది సాధించే తీరుతాడు సార్ దీక్ష చేయడంలో మీ ఉద్దేశం ఏంటో చెప్తారా తెలంగాణ సాధన విషయంలో చేసిన అన్ని ప్రజాస్వామిక ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను అటు దేశ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో చెప్పవలసిన పెద్దలందరికీ అన్ని విషయాలు చెప్పాం అయినా కూడా ఈ ప్రభుత్వాల నుంచి సమస్యల పరిష్కారాల దిశగా కనీస ప్రయత్నం జరగలేదు జరగకపోగా ఈ రోజు బ్రిటిష్ రాజ్యం కంటే ఎక్కువ నియంతృత్వ విధానంతోని 144 సెక్షన్ పెట్టడం సెక్షన్ 30 పెట్టడం విపరీతమైన చెక్ పోస్టులు పెట్టడం వేల సంఖ్యలో సాయుధ బలగాలను దించి ప్రజలను నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఏది ఏమైనా సరే అనుకున్న ప్రకారం నేను దీక్ష చేపట్టడానికి తెలంగాణలోని అన్ని వర్గాల ఆశీస్సులతోని ఈరోజు ఆమరణ దీక్ష కార్యక్రమానికి బయలుదేరుతా ఉన్నాను మీడియా వారందరికీ నాదొక్కటే విజ్ఞప్తి తెలంగాణలో నడిచేది స్వరాష్ట్ర ప్రజల ఉద్యమం ఇది వ్యక్తుల ఉద్యమం కాదు పార్టీల ఉద్యమం కాదు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల పక్షాన మీడియా నిలబడాలని మీ అందరి దీవెన మీ అందరి ఆశీస్సులు తెలంగాణ కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సమన్వయంగా మనం చేస్తా ఉన్నాం బహుశా మీతో ఇంట్రాక్ట్ కావడం ఇదే చివరిది కావచ్చు మనం మళ్ళీ కలుస్తామో లేదో నాకు తెలియదు కత్తి పట్టకుండానే యుద్ధం చేయలేకపోతున్నా రాష్ట్రం వచ్చుడో నేను సచ్చుడో తేలిపోవాలా జై తెలంగాణ గాంధీ తరహాలో దీక్ష చేయడానికి బయలుదేరిన చంద్రశేఖర్ గారిని అల్గనూరు వద్ద పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించిండ్రు పరిణామంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి ఖమ్మం సబ్ జైలు ముందు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో కాకతీయ యూనివర్సిటీ ఓయూ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి చంద్రశేఖర్ గారిని మెరుగైన వైద్యం కోసమని ఖమ్మం నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించారు నిమ్స్లో కూడా చంద్రశేఖర్ గారు మొండి పట్టుదలతో దీక్షను కొనసాగిస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించారు కానీ నేను మనిషిని అనుకుంటున్నారా యానిమల్ని అనుకుంటున్నారా నా పర్మిషన్ లేకుండా నా బాడీలోకి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ప్రయత్నిస్తారా హౌ డేర్ యూ అది కాదు సార్ అంతా మీ మంచి కోసమే ఎనఫ్ ఏది మంచో ఏది చెడో ఐ నో దట్ యూ కెన్ గో ఫ్రమ్ హియర్ సార్కి మీరైనా చెప్పండి లేకపోతే చాలా కష్టం సారీ టు సే దిస్ ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు మేమెంత ప్రయత్నించినా ట్రీట్మెంట్కి కూడా సహకరించట్లేదు ఇలాగే ఉంటే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి పరిస్థితి చేయి దాటిపోతుంది ట్రీట్మెంట్కి సహకరించని చంద్రశేఖర్ గారు ఆరోగ్యం క్షీణిస్తున్న పట్టువిడని స్వరాష్ట్ర సమితి అధ్యక్షుడు గంట గంటకు క్షీణిస్తున్న చంద్రశేఖర్ గారి ఆరోగ్యం తీవ్ర ఆందోళనలో తెలంగాణ నేతలు అభిమానులు ఏ క్షణాన ఏం జరుగుద్దో అని డాక్టర్ల ఆందోళన సార్ ఇలాగే దీక్ష కంటిన్యూ చేస్తే డాక్టర్లు మీ ప్రాణాలకే ప్రమాదమని చెప్తున్నారు. దీక్ష విరమిస్తే మంచిదేమో, ఒక్కసారి ఆలోచించండి సార్. పక్కనుండే నాలో పట్టుదల పెంచాల్సింది పోయి నాకు పిరికి మందు నూరు పోస్తున్నారా? అది కాదు రావు సాబ్, ఉద్యమానికి ప్రాణం పోశారు, ఇప్పుడు మీ ప్రాణం పోతే ఎట్లా? రాష్ట్రం ఈరోజు కాకపోతే ఏదో రోజు వస్తుంది. అప్పుడు దాకా మీరు ఉండటం ముఖ్యం కాదా చెప్పండి? నేనుండడం ముఖ్యం కాదు సార్, రాష్ట్రం రావడం ముఖ్యం. తెలంగాణ ఎప్పుడో కాదు ఇప్పుడే రావాలి, వచ్చి తీరాలే. చంద్రశేఖర్ సావుతోటే రాష్ట్రం వస్తుందంటే నేను సావడానికైనా సిద్ధం. అట్లా కాకుండా రాష్ట్రం తేలి పానం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సస్తే తెలంగాణ తల్లికి మొదటి బిడ్డనై నేనే పుడతా. నమస్తే మేడం. ఎందుకు వచ్చిండ్రు? మేము డాక్టర్లు ఎంత చెప్పినా సార్ వినకుండా మొండిగా దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగలేదు, బాగా నీరసించిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో డాక్టర్లు కూడా చెప్పలేమంటున్నారు. దయచేసి మీరు ఆయనకి ఎలాగైనా చెప్పి దీక్ష విరమింపజేసేటట్టు చూడండి, లేకపోతే మనకి దక్కటం చాలా కష్టం. ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు. ఆయన దీక్ష విరమించడం అనేది మీ చేతుల్లోనో మా చేతుల్లోనో లేదు. తెలంగాణ ప్రకటిస్తేనే ఆయన దీక్ష విరమిస్తారు. ఢిల్లీకి పోయి ఈ మాటే చెప్పండి. అది కాదు మేడం, చూడండి, మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మీ ప్లాన్స్ మా దగ్గర వర్కౌట్ కావు. సార్ మీరైనా మా బాబు గురించి సరిగ్గా మీకు తెలియదు. ఆయన మాటిస్తే ప్రాణమే నిడిస్తాడు కానీ మాట ఇవ్వడు. ఇంకా మీరు బయలుదేరు. ఓకే సార్. ఐఎమ్ సారీ మేడం, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆందోళనని, ప్రజల ఆవేశాన్ని యాజ్ అ సీఎంగా కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. కానీ ఏం చేసినా ఆచి తూచి చూచి అడిగేయాలి మేడం. ఓకే, మీరు రిజైన్ చేయండి. వచ్చేసే మోహన్జీ, దేశంతో సీఎం పోస్ట్ కి పోస్ట్ చేయ రాజీనామా, రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా కిరికి రెడ్డి నియామకం. సార్ సర్ప్రైజ్ గా సీఎం అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు కొంచెం చెప్తారా? మీకు సర్ప్రైజ్ ఏమో కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా మీరు సీఎం అయ్యారు, అలాంటిది మీరు హ్యాపీగా హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతున్నారా? yes, no doubt at all. ఈ సిచువేషన్ ని నేను బాగా హ్యాండిల్ చేయగలను సార్. రాష్ట్రంలో ఉన్న సిచువేషన్స్ ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు చెప్పను. 15 రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడతాయి. అందరికీ థాంక్స్. హలో, నేను సెంట్రల్ మినిస్టర్ ఏకాంబరాన్ని మాట్లాడుతున్నాను. చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు? ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్. రావు సాబ్ ఏకాంబరం గారు లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. సారీ సార్, నేను చాలా నీరసంగా ఉన్నా, మాట్లాడే శక్తి లేదు. దయశంకర్ సార్ తోటి మాట్లాడండి, అన్నీ ఆయనకి తెలుసు. చెప్పండి సార్. చంద్రశేఖర్ గారు దీక్ష విరమించాలంటే ఏం చేయాలి? ఆయనకి ఏం కావాలో మీకు కూడా బాగా తెలుసు. బేషరతుగా తెలంగాణ ఇస్తేనే ఆయన దీక్ష విరమిస్తారు. వేరే ఆప్షన్ లేదా? సారీ సార్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదే. సరే, మీ డిమాండ్స్ అన్ని రాసి మాకు ఫ్యాక్స్ చేయండి. వాటిని పరిశీలించిన తర్వాత ఓ గంటలో టీవీలో టెలికాస్ట్ చేస్తాం. అది వచ్చిన 6 గంటకి చంద్రశేఖర్ గారు దీక్ష విరమిస్తున్నట్టుగా న్యూస్ రావాలి. ఇట్స్ అవర్ కండిషన్. Hello, tell me, sir. All are okay, but one thing we changed. Bill current assembly sessions lo impossible kabatti current ane padanni teesesaru. Okka nimisham sir. Rao sir. Ekambaram gar line lo unnaru. Ee current session lo bill pass cheyaleru. Atla kudardan cheppandi. ఈ అసెంబ్లీ సెషన్స్లోనే బిల్లు పెట్టాలి. రావు సార్, ఈ అసెంబ్లీ సెషన్స్ ఎట్లాగో అయిపోతున్నాయి. నెక్స్ట్ సెషన్లో తీర్మానం చేస్తామంటున్నారు కదా, ఇక వదిలేండి రావు సాబ్. ప్రకటించాక ఏకపోతే ఏం చేస్తారు? ఇంత సాధించిన మీరు బతుకుండాలి. దయచేసి దీనికి మీరు ఒప్పుకోవాల్సిందే. ఓకే సార్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. త్వరలోనే మీ రాష్ట్ర ప్రజలు శుభవార్తను వింటారు. థ్యాంక్ యూ. Good evening, everyone. After the more consultations, I am making the statement on behalf of the Government of India. The process of forming state will be initiated. An appropriate resolution would be made in the State Assembly. We request the Chief Minister to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated present in the agitation. We are concerned about the health of Mr. Chandrasekhar. We request him to withdraw his fast immediately. We also appeal to all concerned, especially students, to withdraw their agitation and help restore normalcy. Thank you. అలా ఏకాంబరం గారు చేసిన తెలంగాణ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటినాయి. నిమ్స్ హాస్పిటల్లో చంద్రశేఖర్ గారు దీక్షను విరమించారు. తరువాత చంద్రశేఖర్ గారి ఇంటి నుంచి స్వరాష్ట్ర భవన్కి పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే సమైక్య లీడర్లు తెలంగాణ నిర్ణయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తెలంగాణను ఆపేటందుకు అందరూ రాజీనామాలు చేయాలని పార్టీలకు అతీతంగా మూకుమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నారు. పేపర్లు, టీవీలలో ఆ న్యూస్ మార్మోగిపోయింది. చెప్పే జాగ్రత్తగా వినండి. ఆ తదనంతరం జరిగిన పరిణామాలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నెల తిరక్క ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వెనక్కి తీసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తెలంగాణ ప్రజలంతా ఒక్కసారిగా షాక్కు గురైనరు. తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే సమైక్యవాది. మనం రాజీనామాలతో కొట్టిన దెబ్బకి కేంద్రం బ్యాక్ స్టెప్ వేసింది. తలుచుకుంటే మనము పదవులు త్యాగం చేయగలం, మనము పోరాటాలు ఉద్యమాలు చేయగలం. అయినా సమైక్య రాష్ట్రంలో ఉండడం వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తెలంగాణలో వినాశనం తప్పదు. ఏంద్రా వాడు ఎగిరెగిరి మాట్లాడుతుంటే ఇంకా చూస్తారేంద్రా? చల్, అయినా తెలంగాణ రాణిస్తామా? 600 కత్తిలూరైనా అడ్డం పడే తీరుతాం. స్వరాష్ట్ర కళ పగట కలగానే మిగిలిపోయేలా చేద్దాం. నా మాటగా చెప్తున్నాను. చూడండి ఢిల్లీలో ఉన్నోళ్ళు తమ నిర్ణయాన్ని ఎన్నుకు తీసుకున్నారు కదా అని మనం వెనక ముందు ఆలోచించకుండా ఆవేశపడితే హింసతో ఉద్యమం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అట్లా జరిగితే మనం సాధించేది ఏముండదు. 1969 జరిగిందే మళ్ళా రిపీట్ అవుతుంది. అట్లయితే ఎట్లా ఊకోవాలి సార్? మా రక్తం ఉడుకుతోంది. మన రక్తం ఉడుకుతుంది కదా అని దుడుకుతనంతో దూకితే అసాంఘిక శక్తులు మనలో జొరపడి ఉద్యమం ఊపిరి తీస్తాయి. మీలాగా ఆవేశం నాకు లేదనా, కానీ నేను ఒగ్గినా తగ్గినా ఉద్యమం బలహీన పడకూడదనే వాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకుంటుండ్రు. మనం రెచ్చిపోతే ఈ ఆటలు వాళ్ళే గెలుస్తారు. మన అందరి నరనరాల్లో ఉన్న ఆవేశాన్ని అణుచుకొని ఆలోచనలతో ముందుకు పోదాం. మీరంతా ఏ తల్లులు కన్న బిడ్డలు. తెలంగాణ విముక్తి కోసం ఇంత పోరు చేస్తుండ్రు, కానీ ఒక్కటి ఉద్యమం త్యాగం కోరితే ఆ త్యాగాన్ని నేనైతా. ఉద్యమం బలి కోరితే ఆ బలిని నేనైతా. మీరంతా మంచిగుండాలి. మరి మేము ఎట్లా ముందుకు పోవాలి సార్? చూస్తా చూస్తా సైలెంట్గా ఉండలేం కదా. సైలెంట్గా ఎవరు ఉండమన్నారు? సైనికుల వలె ఒక వ్యూహంతో ముందుకు పోవాలి. తెలంగాణలో ఉన్న గ్రూపులన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి జేఏసీని ఏర్పాటు చేసుకుందాం. ఆ జేఏసీకి ఇగో ఈ ప్రొఫెసర్ కొండలరామ్ని చైర్మన్గా నియమించుకుందాం. ఈయన మీ సైన్యానికి సైన్యాధిపతి లెక్క. ఈ రోజు నుంచి మీరు ఈయన ఆధ్వర్యంలోనే ముందుకు పోవాలి. తెలంగాణ వచ్చే వరకు మడమ తిప్పొద్దు, దారి తప్పొద్దు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఢిల్లీ నుంచి ఏకాంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేస్తున్నాం అని చెప్పేసరికి చంద్రశేఖర్కి బొమ్మ బొరుసు రెండు ఒకేసారి కనిపించుంటాయి. ఒక చంద్రశేఖర్కే కాదు, సంబరాలు జరుపుకున్న ప్రతి ఒక్కరికి చుక్కలు కనిపించాయి. ఇంకా చూపెట్టాలి చుక్కలు, చూపెడదాం. కానీ సార్, చంద్రశేఖర్ జేఏసీ ఏర్పాటు చేశాడు, మనం దాని గురించి ఆలోచించాలి. అవునవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రశేఖర్ ఎలాగైనా తిరిగేస్తాడు. ఏంటి తిరిగేసేది? పెన మీద దోశ. అంత సీన్ లేదు అక్కడ. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే. చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీకి జాయింట్లు ఊడిపోయాయి. ఇక జేఏసీ పెట్టినా ఆర్ఏసీ పెట్టినా తెలంగాణ వచ్చేది లేదు, చచ్చేది లేదు. సర్లేండి, చూడండి అశోక్ బాబు, మిమ్మల్ని ఎందుకు పిలిపించినానంటే ఉద్యోగస్తులందరినీ ఒక తాటిపైకి తెచ్చి మీరు జేఏసీని యాక్టివేట్ చేసి అధిక సంఖ్యలో సభలు సమావేశాలు నిర్వహించాలి. మన సమైక్యాంధ్ర నినాదం ఢిల్లీని షేక్ చేయాలి. షేక్ చేస్తాం, సరే సార్. సభలు సమావేశాలు జరిపించాలంటే బోల్డ్ డబ్బు కావాలి కదా సార్. మీకు 15 కోట్లు ఇస్తా. సరిపోదు సార్. సరే, ఇంకో 15 కోట్లు ఇస్తా. ఇంకో మాట చెప్పండి సార్, ఫైనల్గా ఇంకో 15 కోట్లు ఇస్తా, తీసుకోండి. ఇది ఫిక్స్. ఓకే సార్. సింపుల్గా ఓకే అంటే కుదరదు. ఆలజడి సృష్టించాలి, గడగడలాడించాలి, ఆ చంద్రశేఖర్కి చెమటలు పట్టించాలి. సచ్చేదాకా ఉండు బిడ్డ, పెళ్లి చేస్తా అన్నట్టు పైన ఢిల్లీలో ఉన్నోళ్ళు సీదా రాష్ట్రాన్ని ఇయ్యరు, మనల్ని సావనియ్యరు. కమిటీల మీద కమిటీలతోని మన రాష్ట్రానికి శని దెప్పితే పని జరగదు. అట్లని మనం సైలెంట్గా ఉంటే మన రాష్ట్రాన్ని అటకెక్కిస్తారు. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పోరాటాన్ని, కార్యక్రమాల్ని ఆపొద్దు. ఒడిసేదాకా గుడిసె కప్పినట్టు తెలంగాణ వచ్చేదాకా ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇటు సైడ్ నుంచి చంద్రశేఖర్ గారు ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు. కేంద్రం తెలంగాణ కోసం శ్రీవిష్ణు కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. కానీ నా పరువం పరువల గుంటా బానే ఉన్నావుగా సరేగానే నా తోత్తవేటి ఆ కొత్త కొత్తే ఏమితావు మా ఊళ్ళో మా గాని రాసిత్తనే పిల్లో నిలిపున లిపులా కితావా మీ ఊరి పట్టువారి దరిచిరాడి వేరి నిలిప్స్ కు లిప్స్టిక్ బూజే జోగో బ్యాంకులో డబ్బంతా తీసిస్తానే పిల్లో రంగులో నా తోటి పెగ్గేస్తావా బాబాకు క్యాషియర్ దోసిచ్చిరాడి వేరి పిల్లతో పడుకోని పెగ్గేసుకో కోవిను డైమండ్ కొట్టేసి తెచ్చిస్తా మోసు కొచ్చేస్తావా మార్చిస్తానే పిల్లో షాకయ్యి షేకయ్యి వాటేస్తావా ఇంకా అర్థం కాలేదా నేను బతకడానికి ఆడతా కానీ బతుకులతో ఆడా నా పేరు మధురవీణ నాది తెలంగాణ మా రాష్ట్రం మాకిచ్చేతే అంతే చాలు సార్ శ్రీ విష్ణు కమిటీ ఇచ్చిన నివేదిక మీద మీ డిసిషన్ ఏంటి ఇప్పుడే కదా రిపోర్ట్ సబ్మిట్ చేశారు అప్డే డిసిషన్ అసలు ఇందులో ఏముందో చూడాలి కదా ఒకవేళ కమిటీ రాష్ట్రం ఇవ్వద్దని చెప్తే ఇవ్వరా ప్లీజ్ ఇమాజినేషన్స్ వద్దు తెలంగాణ ఏర్పాటుకు ఫేవర్ గా డెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ నాట్ ఓన్లీ ది స్టేట్ ఫార్మేషన్ అందరికీ ఫేవరబుల్ గా డెసిషన్ వస్తుంది థాంక్యూ మా తెలంగాణ ఇష్యూ మీద కేంద్రం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ పాండవుల్లా 10 నెలల పరిశోధన చేసి ఇచ్చిన నివేదిక ఏందండి ఇది తెలంగాణ ఇయ్యాలన వద్దని సూటుగా చెప్పకుండా రాష్ట్రాన్ని యథావిధిగానే కొనసాగించాలి రాయలసీమతో కలిపి ఇయ్యాలి తెలంగాణని ఇచ్చి హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి ఈ ఆప్షన్ లేదండి పైగా తెలంగాణ ఇస్తే మావోయిస్టు సమస్య పెరుగుతుందా అంటే రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టు సమస్య లేదా అన్నలంతా అడుగులు వదిలేసి జనంలో కలిసిపోయినరా ఏ మొంక అంటే ఏ లొంక అన్నట్టు ఈ డొంక తెలుగు సమస్యలు డొంక తెలుగు పరిష్కారాలు మాకు పనికిరావు ఈ శ్రీ విష్ణు కమిటీ ఏదో మాయ చేయాలని బాగానే చూసింది కానీ మీ మాయలు మంత్రాలు మా కాడ పనిచేయవు హైదరాబాద్ తోటి కలిపి 10 జిల్లాల తెలంగాణ బరాబర్ మాకు ఇయ్యాలి లేకపోతే ఎవరిని వదలం బరబర పండకేసి రాస్తాం ఇది నివేదిక కాదు తప్పుల తడక ఈ శ్రీ విష్ణు కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బంద్కు పిలుపునిస్తున్నా శ్రీ విష్ణు కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బంద్కు పిలుపునిచ్చిన చంద్రశేఖర్ గారు రాష్ట్రవ్యాప్తంగా స్తంభించిన రవాణా వ్యవస్థ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్న జనజీవనం సకల జనల సమ్మెతో తమ సత్తా చాటుతున్న తెలంగాణ ప్రజానీకం కార్మిక కర్షక ఉద్యోగ విద్యార్థి వర్గాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలు బంద్లో పాల్గొంటూ బంద్ని జయప్రదం చేస్తున్నాయి తెలంగాణ మొత్తం ఉద్యమ ప్రకంపనలతో అట్టుడుకుతోంది రకరకాల పద్ధతుల్లో నిరసనలు చేస్తూ ఉద్యమకారులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు చంద్రశేఖర్ గారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందోని అందరిలో హాట్ గా చర్చ నడుస్తోంది అతి త్వరలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మన పవర్ ఏంటో గట్టిగా తెలియజేయాలి సభ ఇక్కడ ఎందుకు సార్ రిస్క్ ఏ విజయవాడలోనూ తిరుపతిలోనూ పెడదాం లేదు లేదు ఇక్కడ పెడితేనే సమైక్యం సీరియస్నెస్ తెలుస్తుంది తెలంగాణ వీక్ అవుతుంది ఓకే సార్ మీ ఇష్టం కానీ పోలీస్ పర్మిషన్ అది నేను ఉన్నాను కదండి డోంట్ వర్రీ 15 నిమిషాల్లో పర్మిషన్ వచ్చేస్తుంది హైదరాబాద్ లో సమైక్య ఉద్యోగులు బహిరంగ సభ పెట్టుకుంటారంట బేషరతుగా పర్మిషన్ ఇచ్చేయండి సారీ సార్ ఇట్స్ వెరీ రిస్క్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఏం క్రియేట్ కాదులే డీజీపీ ఆ మాత్రం నాకు తెలియదా చెప్పు అది కాదు సార్ మాట్లాడకు ఇట్స్ మై ఆర్డర్ దట్స్ ఆల్ పర్మిషన్ వచ్చేసింది ఇక మీరు విజృంభించండి తప్పకుండా సార్ అలా ఈసారి హైదరాబాద్ లోనే పెద్ద కుతంత్రానికి తెరలేపినరు ఎల్బీ స్టేడియంలో సమైక్య రాష్ట్ర సభ పెట్టి తీవ్ర ఉద్రిక్తతలు రాజేసిండ్రు గా మీటింగ్ల గజాల వ్యాసు డప్పు కొట్టిండు దివ్యారానక్క డబ్బా కొట్టింది సోకుల బాబు సినిమా డైలాగులు కొట్టిండు ఆ సభకొచ్చినోళ్ళంతా కలిసి మా కానిస్టేబుల్ మీద మూకుమ్మడి దాడి చేసిండ్రు అయినా సరే మా వాడు కథన రంగంలో కొదమ సింహం లెక్క పోరాడిండు గది తెలంగాణ పవర్ ఇలా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీల కేంద్ర వర్కింగ్ కమిటీ రాష్ట్ర ఏర్పాటుపైన విస్తృతంగా చర్చించి తెలంగాణ ఇయ్యాలని నిర్ణయించింది కానీ మీ పార్టీ వర్కింగ్ కమిటీలో మీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది కదా దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి నో కామెంట్స్ మీరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదు అంటే సమర్థిస్తున్నారా లేదు అది కాదు సార్ మీరు చూడండి మ్యాచ్ అప్పుడే అయిపోలేదు ఇంకా లాస్ట్ బాల్ ఉంది 15 సెకండ్లో ఏమైనా జరగచ్చు వెయిట్ అండ్ వాచ్ మీరు నాతో మాట్లాడినప్పుడు మీ కొంతేంటి సార్ అదోలా ఉందంటే ఇవే నా చివరి మాటలు కావు కదా అన్నారు కానీ తెల్లారేసరికల్లా ఇలా ఇన్నాళ్ళు ఒంటరిగా బతికిన మీరు తెలంగాణ వచ్చే వరకు మాతో కలిసి బతుకుంటే ఎంత బాగుండేది సార్ అలలు లేని సముద్రాన్నైనా చూడొచ్చు కానీ రేపటి నుంచి మీరు లేని రాష్ట్రాన్ని చూసేది ఎట్లా సార్ ఒక్కటి మాత్రం మర్వం మీ దీపం ఆరిపోయి ఉండొచ్చు కానీ మీ ఆశయాలు మాత్రం రాష్ట్ర ప్రజల గుండెల్లో అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటాయి సార్ అడ్డుకోవాలని చూస్తున్నా తెలంగాణ వచ్చేటట్టే కనిపిస్తోంది దీనికి మీరేమంటారు నేనైతే వచ్చేటట్టు కనిపించడం లేదు అంటాను సార్ అదేంటి సార్ మీ అధిష్టానమే కదా తెలంగాణ ఇవ్వాలని వర్కింగ్ కమిటీలో నిర్ణయించింది అధిష్టానం నిర్ణయిస్తే సరిపోతుందా పైనున్న దేవుడు కూడా నిర్ణయించాలి కదా మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు షట్ అప్ నేను భ్రమలో లేను వాస్తవంలో ఉన్నాను ఒక్క మాట చెప్తున్నాను వినండి నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు ఒకవేళ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను చింత చచ్చిన పులుపు చావదన్నట్టు తెలంగాణ మీద సవాళ్లు విసరడం ఆపలేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు జగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును ఆపే విఫల ప్రయత్నం చేసింది. చివరికి కంగు తిన్నాడు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లు మూజువాని ఓటుతో పాస్ అయింది. తెలంగాణ అంతటా ఆనంద భాష్పాలు నేలను తాకిన వేళ, మధుర క్షణాలు మనసును తాకిన వేళ, ఉప్పొంగే ఉత్సాహం నింగిని తాకిన వేళ. पराशक्ति मां अन्नपूर्णवे नीवम्मा धूपदीप नैवेद्यहार तुलुवंदुपमायम्मा చావా తొలి పొద్దై పొడి చావా తరతరాల చరితను చెరిపావా నర నరాణ రణ ధనులోడిపావా తలదలాల గలమై నిలిచావా తొలి పొద్దై పొడి చావా ఆకలి మంటల ఎరుపుగని మా బతుకున గోసల అరుపులిని జన జాగృత ఉద్యమ సింగము వై పోరాటం సలిపావా ఆకలి మంటల ఎరుపుగని మా బతుకున గోసల అరుపులిని జన జాగృత ఉద్యమ సింగము వై పోరాటం సలిపావా జననేత మార్చావే మా కలదాత మా భవితకు పాటలు వేసిన మా నేత भेरी मोगिंचाऊ शत्रु गज गज वणिकेला मृत्यु ने एदिरिंचाऊ दिक्कुलु गड़गड़लाडेला समर भेरी मोगिंचाऊ शत्रु गज गज वणिकेला मृत्यु ने एदिरिंचाऊ सकल जनुलकु नायकुडै संग्रामं जरिपिंचाऊ सड़क बंधुला బంధుకై సామాన్యులను రగిలించావు కుట్రల కుంపటి కూల్చావు జిత్తుల నక్కల చీల్చావు పోరాట భూమి ఆరాటం తీర్చి స్వరాష్ట్రం తెచ్చావు జయ హో జననేత మార్చావే మా కలరాత మా భవితకు పాటలు వేసిన మా నేత జయ హో అధినేత మరువదులే ఈ జనత ఈ పోరుగట్టకే నీవే జాతివిరా పేదల పెన్నిదై రైతుకు బంధువై రైతు బిడ్డే నిలవంగా రేపటి చంద్రుడై యువతకు బంధమై రక్షా బంధువే కదలంగా మా పూరి గుడిసెలికా మేడలుగానే మారంగా మా బాధ తీర్చుటకే ప్రొఫెసర్ గారు తను కన్న తెలంగాణ కల సాకారమయ్యాక ఈ లెటర్ మీకు ఇమన్నారు. ఉంటాను సార్. కంగ్రాచులేషన్స్, మీరు తెలంగాణ సాధిస్తారని నాకు ముందే తెలుసు. మీ మీద, మీ పట్టుదల మీద నాకంత నమ్మకం. నా తుది శ్వాస ముందు ఇదే నా చివరి మాటలు కావన్నాను. దానికి మీరు అర్థం అడిగారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తెలంగాణలో ఉద్యమాలు జరగని దశాబ్దమే లేదు. అసలు ఉద్యమం ఎప్పుడూ ఆగిపోలేదు. కానీ తెలంగాణ కోసం మీరు చేసిన ఉద్యమమే చివరిదై ఉండాలని మీరు చేశారు. కానీ తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని, దళితుడిని సీఎం చేస్తానని మీరు చేసిన ప్రకటనలు నాకు ఆందోళన కలిగించాయి. మీ వల్ల సాకారమైన నా కళ సుదీర్ఘంగా, సుభిక్షంగా ఉండాలంటే అధికారం మీదై ఉండాలి. అలా జరగాలంటే మీరు మాట తప్పిన మనిషిలా మిగిలిపోవాలి. అది మీకు చాలా కష్టం. కానీ నాకు తెలుసు, ఈ రాష్ట్ర బాగు కోసం మీరు అది కూడా నవ్వుతూ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. అయినా మీకు మనసు అంగీకరించకపోవచ్చు. మనందరికీ బాగా తెలిసిన ఒక మాట గుర్తు చేస్తున్నాం. స్వాతంత్రం సాధించిన గాంధీజీ పదవి వద్దని మహాత్ముడయ్యాడు. అలా కాదని ఆయన నాయకుడై ఈ దేశ పాలనకు ఒక మార్గం చూపించుంటే దేశం ఎలాగుండేదో ఆలోచించండి. మన తెలంగాణ గురించి కూడా అలాగ ఆలోచించే అవకాశం ఏ ఒక్కరికి ఇవ్వకండి. నా ఈ యొక్క మాటని గౌరవించి తెలంగాణని బంగారు తెలంగాణగా చేసి దశ దిశ మీరొక్కరు మాత్రమే చూపగలరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా ప్రొఫెసర్ గారి ఉత్తరంతో ఆలోచనలో పడిన చంద్రశేఖర్ గారు పార్టీ విలీన నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆ తదనంతరం ఎన్ని విమర్శలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొన్నారు. అలా 2014లో ప్రజల ఆశీర్వాదంతో చంద్రశేఖర్ గారు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పరిపాలన మొదలుపెట్టారు. ఇప్పుడు మా నిధులు మాకున్నాయి, మా నియామకాలు మాకున్నాయి, మా నీళ్లు మాకున్నాయి. అది సార్ జరిగింది. వావ్, వాట్ an amazing personality he is. Thank you. It is such a great long fight. Yeah. Really, we're inspired with them. Thank you. Well, thank you. It's my pleasure to share. Thank you very much. అవ్వా, నీ పొలం మొత్తం నీళ్ళలో మునిగిందంట కదా, బాధైతలే. 30 ఏండ్ల నుంచి మా ఊరోళ్ళ కళ్ళల్లా నీళ్లున్నాయి గాని మా పొలంలో నీళ్లు లేవు బిడ్డ. మా కోసం పోరాటం చేసి నీళ్లు తీసుకొచ్చి మా కన్నీళ్ళు ఆపినాం. ఊళ్ళో 100 మందికి మంచి జరుగుతున్నప్పుడు నా ఒక్కదానికి బాధ అయితే ఏంది బిడ్డ? గది నేను సంతోషంగా భరిస్తా. అన్నీ కోల్పోయి ఎట్లా బతుకుతావా? దిగులైతే లేదా? రాష్ట్రానికే పెద్ద కొడుకులాగా నువ్వుండగా గా దిగులు నాకెందుకు బిడ్డ? అందరూ కూడి బావను ఎత్తుకొనిల్లి పైకమే ఇచ్చేదాకా